అన్నకు సంబంధించి ఇంతకుముందు నేను ఒక వీడియో ఇంటర్వ్యూ చేసిన సో మళ్ళీ ఇంటర్వ్యూ చేయడానికి గల కారణం ఏంటంటే అన్న లైఫ్లోకి ఒక పర్సన్ అయితే వచ్చారు తన పేరు వచ్చేసి మైథిలి గారు సో ఆ సందర్భంగా అన్న ఏంటంటే తనను చాలా వీడియోల్లో తను తనను వచ్చేసి తను గర్ల్ఫ్రెండ్ అని చెప్పిండు సో వాళ్ళ ప్రేమ కథ ఏంటో తెలుసుకుందామని వీడియో చేద్దామని అయితే వచ్చేసిన సో ఆ విషయమై మాట్లాడదాం హాయ్ అన్న హాయ్ హాయ్ నమస్తే నమస్తే అన్న సో కాంత్రీస్ అన్న గురించి చాలామందికి తెలుసు అన్న సుపరిచితుడు ఇంకో అన్న ఏంటంటే మల్టీ టాలెంటెడ్ రైటరు తర్వాత ఆర్టిస్టు తర్వాత వైలిన్ ప్లేయరు ఇట్లా మనకు తెలుసు సో మైథిలి గారి గురించి తెలియదు కాబట్టి తెలుసుకుందాం హలో అండి అసలు అంటే మీ నేటివ్ ఎక్కడ తర్వాత మీ గురించి కొంచెం పరిచయం చేసుకోండి అసలు మీ ఏమంటారు మీ వృత్తి ఏంటి ఏం చేస్తారు అనేది ఓకే హాయ్ ప్రదీప్ మీ వీడియో నేను చూశాను రీసా వీడియోస్ చూస్తున్నప్పుడు యూట్యూబ్లో సో మీరు చక్కగా ఇంటర్వ్యూ చేశారు తన బుక్స్వి అక్కడే కదా మహబూబ్ నగర్ గ్రీన్ లోటస్ రీజనల్ హెడ్ క్వార్టర్స్ సో అందులో నేను మిమ్మల్ని చూసా అండ్ ఆ తర్వాత మీ యూట్యూబ్లో వీడియోలు కూడా చూసా బాగున్నాయి సో నెక్స్ట్ వచ్చి నేను వచ్చి నా పేరు ఫార్మర్ శ్రీవనిత మైథిలి సో శ్రీవనిత ఏమో మా ఇంట్లో వాళ్ళు పెట్టిన పేరు మైథిలి ఏమో నాకు నేను పెట్టుకున్న పేరు ఫార్మర్ వచ్చేసి ఏంటంటే నేను 2012 నుండి మాది ముందు నుండి ఏదైతే వ్యవసాయ కుటుంబం మాది తాత నానమ్మ అమ్మ నాన్న నుండి ముందు నుండి వ్యవసాయ కుటుంబం సో ఆ వ్యవసాయాన్ని మాకు 5 ఎకరాల భూమి ఉంది కెమికల్ ఫార్మింగే చేసేవాళ్ళు దాన్ని 2012 నుండి నేను న్యాచురల్ ఫార్మింగ్లోకి కన్వర్ట్ చేయడం స్టార్ట్ చేశాను సో ముఖ్యంగా అందుకే నేను ఫార్మర్ అని చెప్పుకుంటా నేను ఫార్మర్ని కూడా సో నా వ్యవసాయం అనేది ముఖ్యమైన నా ప్రొఫెషన్ దాంతోపాటు ఎన్డిఎస్ న్యూ డైట్ సిస్టమ్ అనేసి సూర్యాహారం అంటే అన్కుక్డ్ ఫుడ్ పచ్చి ఆహారం రా ఫుడ్ జ్యూసులు ఫ్రూట్స్ డైట్ వీటితో ప్రకృతి సహజమైన ఒక డిటాక్స్ అంటే వీగన్ ఫుడ్ అనేది ఎస్ వీగన్ ఫుడ్ అనండి వీగన్లోనూ మళ్ళీ ఇది రా ఫుడ్ అనమాట పచ్చి ఆహారం కూరగాయలు జ్యూసులు ఫ్రూట్స్ సో వీగన్లో కుక్డ్ ఫుడ్ రా ఫుడ్ ఈ రెండింటి డైట్ బేస్డ్గా ఆరోగ్యం ఇచ్చే సెమినార్స్ చేస్తూ ఉంటాను సో ఇది నా యొక్క ముఖ్యమైన పని సో ఆ తర్వాత తినని ఎలా కలిసాను అని అడిగారు అది ఇంకా అతను అడగలేదు సో ఇది నా పరిచయం ఓకే ఇది అడగని ఇది నా పరిచయం అది కన్ఫర్మ్ చేసుకున్నాను అడిగలేదా అని అడిగావా అని లేదు సో ఈరోజు నేను మంచి జోవియల్ మూడ్ ఉంది జోక్స్ ఇస్తా అడిగిందని చెప్పకపోవచ్చు చెప్పొచ్చు పూర్తి నా ఛాయిస్ ఈరోజు ఇంకోటి నేను మస్తు డిస్టర్బ్ చేస్తే మీరు డిస్టర్బ్ కాకండి మా ఊరు వచ్చి హరిపురం గ్రామం ముత్తారం మండలం పెద్దపల్లి జిల్లా పాత కరీంనగర్ సో ఇది నా యొక్క పరిచయం వాళ్ళది కరీంనగర్ కదా మీరు వచ్చేసి హైదరాబాద్ ఉంటారు ఇద్దరి మధ్య పరిచయం ఎట్లా స్టార్ట్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రశ్నే తప్పు ఇదంతా బక్వాస్ ఏదంటే ఇన్ జనరల్ క్వశ్చన్స్ కాదు ఆమె నేను ఇద్దరం నేల మీద ఉన్నాం ఓకే మా కనెక్షన్ ఎర్త్ తోటి ఊర్లోది ఏముంది కరీంనగర్ పేరు తీసి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి ఇంకేదైనా పేరు పెడితే ఆ పేరు అయిపోతుంది క్యాబరకు పడతా నేలని కూడా మార్చలేడు కదా సో మైథిలిని నేను జస్ట్ ఒక ఫిజిక్ లేదా ఒక ఫిజికల్ రియాలిటీగా చూస్తలేదు ఇప్పుడు నాతో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు నువ్వు ఈ అమ్మాయిని ఎంచుకోవడమేందని బాడీనే చూసింటే ఇప్పటికి ఎప్పుడు నాకు పెళ్ళే పిల్లలు కుదరు నాకు కావాల్సింది ఒక ప్యూర్ క్వాలిటీ అసలు ఫ్రాంక్ చెప్పాలంటే హలో మైథిలి నెక్స్ట్ ఇంకొక 1 అవర్లో తనకు ఇంపార్టెంట్ ప్రోగ్రామ్కి వెళ్తుంది అతి కష్టం మీద లాక్కొచ్చిన మైథిలి అంటే నా దృష్టిలో ఈ ఫిజికల్ రియాలిటీ కాదు ఒక క్వాలిటీ ఇప్పుడు ఏదో రోజు మైథిలికి 80 ఏళ్ళు వస్తాయి మేము బతుకుతాం మంచి పచ్చి కూరగాయలు తిని ఉంటాం ఇక్కడ ఉత్తగా పోయేది లేదు ఎందుకంటే ఇంత మంచి ప్రపంచాన్ని వదిలిపోవడం నాకు ఇష్టం లేదు సాధ్యమైనంతకాలం ఉండాలి భూమి మీద రెండోది మనకు నచ్చిన వాళ్ళతో ఉండాలి మంచి క్వాలిటీ ఉన్న పీపుల్తో ఉండాలి సో మైథిలి శరీరం కొంచెం ఏజ్ ప్రకారం ఒక గ్రేస్ఫుల్గా మారచ్చు అప్పుడు నిజంగా శరీరాన్ని ఇష్టపడితే ఆబ్వియస్గా నీకు ఇంట్రెస్ట్ పోతుంది మనిషి మీద అందుకే చాలామంది ఓషో ఒకసారి చెప్పాడు మెనీ టైమ్స్ 100 మందిలో 90 మందికి బాడీలకు పెళ్ళవుతుంది ఆ 10 మందిలో 9కి మైండ్లకు పెళ్ళవుతుంది ఎవరో ఒక్కరికి బియాండ్ ప్రకృతికి పెళ్ళవుతుంది అంటే వాళ్ళిద్దరికీ ఎప్పటికీ మారిన ఒక దాంతో సంబంధం కుదిరింది కొందరికి మనసులతో అంటే క్రియేటివ్ నాకు నీ పాట నచ్చింది కాబట్టి పెళ్లి చేసుకున్నా ఇప్పుడు మైథిలి పనితో నాకు సంబంధం లేదు ఇప్పుడు తను ఒక పని చేయబోతుంది అసలు ఇంటర్ఫీర్ అవ్వట్లే
మైథిలి క్వాలిటీ, ఆ పనిచేసే క్వాలిటీని నేను, అది నాలో ఉంది కాబట్టి ఆ క్వాలిటీ ఇంకో క్వాలిటీని చూసిన అంతకుమించి ఏ లవ్ అఫేర్ లేదు, ఏమి లేదు. ఇంకొకటి, ద వే ఐ లవ్ మైథిలి, ఐ లవ్ మెనీ పీపుల్. కానీ ఇది ఎక్కువసేపు ఉండడానికి మైథిలి నాకు రైట్ కంపెనీ. అంటే మీది ప్రకృతి పరిచయం అంటుంది 100%. సో క్రెడిట్ గోస్ టు యూట్యూబ్. మైథిలి గారు మీరు చెప్పండి, అంటే ఇది నా వర్షన్, నువ్వు చెప్పి, ఇంకా నువ్వు ఏం చెప్పినా ఓకే. మైథిలి గారు మీరు చెప్పండి, మంచి పాట అంటే నాకు ఓకే, పర్మిషన్ కాదు, మంచి పాట ఏమి రుచి తినరామా ఏమి రుచి. మైథిలి గారు అంటే మీకు చెప్పండి, అంటే అన్నతోటి రీస్ అన్నతోటి మీ మధ్యలో పరిచయం ఎట్లా స్టార్ట్ అయిందని. సో నాకు ప్రకృతి వ్యవసాయంలో 2012 నుండి ప్రకృతి వనం ప్రసాద్ గారు ఉన్నారు, ఓకే, వారు పరిచయం ఉన్నారు. సో వారు వారితో మాట్లాడుతున్నప్పుడు పనిలోగా తను ఇతని వీడియోలు నాకు పంపించారు వాట్సాప్లో. ఓకే. సో ఇతను మంచి సూప్ అంటే ఒక సపరేట్ పర్సన్, ఒకసారి ఈ వీడియోలు చూడమ్మా అని పంపించారు. సో నేను చూసా తిన వీడియోస్. ఓకే. తిన వీడియోస్లో రకరకాలు ఉన్నాయి, అన్నిటి గురించి ఉంది, మైండ్ గురించి ఉంది, హెల్త్ గురించి ఉంది, నేచర్ ప్రకృతి గురించి ఉంది, సెక్స్ గురించి ఉంది, బుక్స్ గురించి ఉంది, ధ్యానం గురించి ఉంది, రమణ మహర్షి, ఓషో, జిడి కృష్ణమూర్తి, మా తాత అని పెట్టడం. అండ్ అన్నిటికంటే ముందు ముసనవు పుకువక అని ఒక ఆయన ఉన్నారు, ఆయన వ్యవసాయంలో చాలా అద్భుతమైన వ్యక్తి, నాకు ఇష్టం. ఓకే. సో ఈయన ముసనవు పుకువకకు సంబంధించిన వీడియో కూడా పెట్టాడు. అండ్ మంచి మంచి యోగులవి, మునులవి, అటు ఫిలాసఫర్స్వి, ఇటు పెయింటింగ్ అన్నీ ఉన్నాయి. అంటే మల్టిపుల్ ఫ్లవర్ అనుకోవచ్చు, మల్టిపుల్ పూల బుట్ట, పండ్ల బుట్ట, లేదంటే అన్ని రకాల పండ్ల చెట్లు ఉన్న ఒక తోట, ఎట్లయినా పోల్చొచ్చు ఇతన్ని. ఓకే. సో నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే, ఇతని క్లారిటీ చాలా చక్కగా ఉంది అని వీడియోస్ చూస్తే నాకు అర్థమైంది. అండ్ అతని వాయిస్లోను ఆ చెప్పే విషయాల్లోనూ ట్రూత్నెస్తో కూడిన క్లారిటీ ఉంది, ఏదో ఊరికే పైపైన క్లారిటీ లేదు. అంటే నాకు కనబడింది నేను చూసింది చెప్తున్నా, నాకు అనిపించింది చెప్తున్నా. అండ్ ఆ విషయం అనిపించింది కనబడింది అని నేను పొగుడుతా కూడా. ఓకే. అంటే నా దృష్టిలో పొగడనడానికి ఇతను యోగ్యుడు, నేను పొగుడతా. ఓకే. సో అప్పుడు ఏంటంటే వీడియోస్లో చూసినప్పుడు ఈ అందరినీ తాత అనడం లేదంటే ఓషో మా బాబాయ్ అనడం, నేను కూడా వ్యవసాయంలో సుభాష్ పాలకర్ గారిని తాతయ్య అనే దాన్ని, ఎన్డీఎస్ డైట్లో మా బీవి చౌన్ తాతయ్యను, గుజరాత్ ఆయన తాతయ్య అనే దాన్ని, ఇట్లా అందరినీ ఏల్చూర్ మామయ్య ఆయుర్వేదం అందరికి ఆయుర్వేదం వారిని మేము మామయ్య అని పిలిచేవాళ్ళం. మేము ఇట్లా వరుసలు పెట్టి పిలిచేవాళ్ళం, అంటే ఓన్ చేసుకోవడం ఓన్ చేసుకున్నారు మన వాళ్ళు. ఇప్పుడు ఎవరెవరినో వరుసలు పెట్టి పిలుస్తాము, ఎవరెవరినో దగ్గరగా ఇది పిలుస్తూ ఉంటాం. వీళ్ళ నుండి జ్ఞానం వచ్చింది, మనం బ్రతకడానికి ఒక మార్గదర్శనం దొరికిన వ్యక్తులు వీళ్ళు. గురువులు ఎలాగో అవుతారు, మనం వాళ్ళ నుండి నేర్చుకుంటాం. బట్ ఇంకా దగ్గరగా ఫీల్ అవ్వాలి అంటే తాతనో బాబయ్యనో మామయ్యనో అమ్మమ్మనో ఇలా చేస్తే ఇంకా వాళ్ళని మనం మన సొంత వ్యక్తుల్లాగా ఫీల్ అయిపోతాం. ఓకే. నేను అది ముందు నుండి నా లోపల ఆ లక్షణం ఉంది, ఇతను సేమ్ అలాగే వీడియోస్లో అదే ఉండే. ఓవరాల్గా తిన విషయాలు క్లారిటీ, తిన మాటలు, తిన రూపం కూడా, అంటే ఈ గడ్డం, నాకు గడ్డము ఈ జుట్టు పెంచుకున్న వాళ్ళంటే ఇష్టం. ఋషులు మునులు అలాగే ఉంటారు కదా. సో ఇతనికి పెద్ద జుట్టు, ఈ గడ్డం పెద్దది, అండ్ ఈ స్టైల్ తలపాగా, తిన ప్రతిదీ నాకు నచ్చింది అనమాట. ఓకే. అప్పుడేంటే నేను యూట్యూబ్ ద్వారానే కామెంట్ పెట్టి నా నెంబర్ ఇచ్చాను. తర్వాత తను నాకు తను నెంబర్ ఇచ్చారు, అలా వాట్సాప్ చేసుకుని కాల్స్, వీడియో కాల్స్, ఆ తర్వాత ఒకరోజు కలిసి అలా అలా ఇంకా పరిచయం అనేది ఇక్కడ ఇలా అయిపోయింది అనమాట. ఓకే. సో నేను తినని కలిసే ముందు ఫస్ట్ మీరు అంటే మెసేజ్ మీరు పెట్టారు? యూట్యూబ్లో నేను కామెంట్ పెట్టాను, తను చేసిన ఏమని పెట్టారు, రమణ మహర్షికి సంబంధించిన వీడియో చూసి వారు బ్రహ్మచారి బ్రహ్మచర్యం పాటిస్తారంటే మనకు తెలియదు కదా. ఓకే. ఆయన బ్రహ్మచారి అయి ఉండొచ్చు కాకుండా పోవచ్చు, మనకు తెలియదు. అంటే నా వర్షన్ నేను కామెంట్ పెట్టా. ఓకే. సో ఎవరిది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ రహస్యం, బట్ మీకు అనిపించింది మీరు చెప్పారని పెట్టాను. అలా కామెంట్ పెట్టి మీ బాగున్నాయి వీడియోస్, టాక్స్ బాగున్నాయి, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా, మిమ్మల్ని కలవాలనుకుంటున్నా,
సో మీకు ఒకవేళ ఇష్టం అయితే మీరు నాకు వాట్సాప్ చేయండి, ఇది నా నెంబర్ అని నేను నెంబర్ ఇచ్చాను. ఓకే. అండ్ సో వారు నాకు కాంటాక్ట్ చేశారు. సో అట్లా మేము ఫోన్లు మాట్లాడుకోవడం కలవడం జరిగింది. అండ్ కలిసిన తర్వాత మేము అన్ని ఓపెన్గానే మాట్లాడుకున్నాం. అది ముందు ఫ్రెండ్షిప్ అనండి లేదా ఒక క్రష్ అనండి, ఒక చిన్న ఏమనాలి ఎగ్జైట్మెంట్ అనండి. ఓకే. సో నా మైండ్లో ఉండే అంటే నేను రకరకాల అబ్బాయిల్ని చూశాను. ఓకే. అంటే నాకు సూటబుల్ అయ్యే వ్యక్తి ఎవరు అని నేను ఆల్రెడీ వెతుకుతూ ఉన్నా, ఒక రకంగా వెయిట్ అని అనుకోవచ్చు. సో నేను ఆ వెతుకులాట్లో ఉన్నాను అన్వేషణలో. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అన్నీ బాగున్నా ఏదో ఒకటి మ్యాచ్ అవ్వకపోవడము, ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్స్ అవ్వడము, మొత్తం మీద ప్రశాంతత పోవడం ఇలా జరుగుతూ ఉండేవి. సో రిలేషన్షిప్స్లో సో వీటన్నిటి మీద ఎక్స్ప్లోరేషన్లో ఉన్న నాకు ఇతను కరెక్ట్గా తగిలిండు అనమాట. ఓకే. అంటే ఇతను అన్నిటికీ ఓపెన్గా ఉన్నాడు, అన్ని చూడగలిగే స్థితి ఉంది. నేను ఇన్ కేస్ కొంచెం అటు ఇటుగా ఏదైనా అయినా కూడా నన్ను హ్యాండిల్ చేసే ఆ స్పష్టత, ఆ యొక్క స్థిత ప్రజ్ఞత అనండి, ఆ యోగి ఋషి లక్షణాలు అతనికి ఉన్నాయి. సో నాకు సూటబుల్ అయ్యే వ్యక్తి అంటే నేను ఎంచుకోవాల్సిన స్టేజ్ ఇదన్నమాట. అది నాకు అర్థమయ్యి సో అది నేను ఫోన్లో మాట్లాడినప్పుడు ఏమి నాకు ఫిక్స్ అవ్వలే నేను, బట్ తిన భావజాలము తిన ఈ అంతర్ముఖత ఇవన్నీ నాకు నచ్చినాయి అన్నమాట. నవ్వించడము, జోక్స్, సరదా అన్నీ, తిన గంభీరత, ఇంకా నా దృష్టిలో తిను ఒక రియల్ ఋషి అన్నమాట. అంతే నేను ఇతనికి బోధి ఋషి అని నేను పేరు పెట్టుకొని పిలుచుకుంటున్నా. సో బోధి ఋషి అంటే నా దృష్టిలో నేను పెట్టుకున్న అర్థం ఏంటంటే ఇప్పుడు చెప్పేవన్నీ నా వైపు నుండి నా అబ్జర్వేషన్స్ నా దృష్టికోణమే చెప్తున్నా. సో బోధి ఋషి అంటే అర్థం ఒక సంపూర్ణమైన స్థితిలో ఉన్న ఋషి అన్నమాట. సో ఋషి అంటే అర్థం అహింస, ప్యూరిటీ. ప్యూరిటీ అంటే ఏదో బ్రహ్మచర్యం అని కాదు, తన ఆలోచనల్లో, తన చూపులో, తన నడవడికలో, మాటలో, తన వ్యవహార శైలిలో అన్నిట్లోనూ కూడా తన ద్వారా ఎదుటి వాళ్ళకు హింస ఉండదు. తన చుట్టూ ఉన్న వాతావరణానికి తన ద్వారా ఆ హింసాత్మకమైన తరంగాలే రావన్నమాట, ఆ వేవ్స్ వైబ్రేషన్సే ఉండవు. ఎందుకంటే లోపల నుండి తను ఆల్రెడీ శాంతస్థితిలో ఉన్నాడు, అహింసా స్థితిలో. సో వాళ్ళే ఋషులు మునులు. సో ఆ కల్చర్ నుండి, ఆ కల్చర్ నాకు ఇష్టం. అంటే దేవతలు, రాక్షసులు ఇవన్నీ కాన్సెప్ట్లు పక్కన పెడితే ఋషులు అనే వాళ్ళు ఏం చేశారంటే ఒకప్పుడు ఈ ప్రపంచం కోసం వాళ్ళు ఎన్నో రీసెర్చ్ చేసి కనిపెట్టి ఒక తపస్సు చేసి వాళ్ళ సత్యాల్ని ప్రపంచానికి అందించి వాళ్ళ పేర్లు కూడా వేసుకోలేదు కొందరు ఋషులు. మనకు తెలిసిన ఋషుల పేర్లు బోలెడు మంది ఉన్నారు. ఇప్పుడేమో సైంటిస్టులు, అప్పుడేమో ఋషులు అన్నాం, అంతే తేడా. మన మధ్యలో కూడా ఎంతోమంది ఋషులు ఉన్నారు, అవధూతలు ఉన్నారు. సో అలా ఇతనేంటి అన్నీ చేసి ఇప్పుడు ఇతని బుక్కులు కూడా వేరే వాళ్ళు వేసుకున్నా కూడా ఇతని పేరు వేయకపోయినా అసలు పట్టించుకోడు, తనకు అవసరం లేదు. అంటే ఎవరు చేసినా నేను చేసినట్టే అని ఫీల్ అవుతాడు అనమాట. అంటే ప్రపంచాన్ని మొత్తాన్ని తన లోపల ఫీల్ అవుతున్నాడు, తనని ప్రపంచం లోపల ఫీల్ అవుతున్నాడు. అలా అనేసి మళ్ళీ ప్రపంచంలో ఇరుక్కుపోలేదు. డబ్బు మీద క్లారిటీ లేదని కాదు, డబ్బు మీద విపరీతమైన క్లారిటీ ఉంది. తను ఫ్లైట్లో వెళ్ళగలడు, షిప్లో వెళ్ళగలడు, లక్షలు ఖర్చు పెట్టగలడు, రోడ్డు పక్కన కూర్చొని ఎవరినైనా అడుక్కొని కూడా దొరికిన ఫుడ్ కూడా తిని ఉండగలడు, అక్కడే రోడ్డు పక్కన ఉన్న ఏమంటారు రోడ్ సైడ్లో కూడా ఉండగలడు. సో ఇతను అన్నిటికీ మ్యాచ్ అయ్యి ఒక వాటర్ లాగా అనమాట, ఏ పాత్రలో పోస్తే అందులో ఆ ఆకారం వచ్చేలాగా పాత్ర ఆ టైప్. అంటే ఇలా పోల్చడానికి చెప్తున్నాను, అందుకే నేను బోధి ఋషి అని పేరు పెట్టింది ఏంటంటే ఇతను అందరికి సెట్ అవుతారు, అందరు ఇతనికి సెట్ అవుతారా కారా నాకు తెలీదు. సో ఆ స్థితి ఇతని లోపల ఉంది. సో మిగిలిన సాక్షి భావన ఇలాంటి ఎన్నో విషయాలు ఇతను ద్వారా విని నేను తెలుసుకున్నా. రమణ మహర్షి గురించి వినడం తప్ప నాకు పెద్దగా రీసెర్చ్ చేయలేదు, ఓషో గురించి, జిడ్డు కృష్ణమూర్తి గురించి. బట్ ఇతని వీడియోస్ విన్న తర్వాత మళ్ళీ నేను తిరిగి ఎంక్వైరీ చేస్తే వాళ్ళందరూ ఇతని లోపల నాకు కనబడ్డారు. అండ్ ఈ కాలం ఉన్న యంగ్స్టర్స్లో ఉండాల్సిన స్టైలిష్నెస్ అనండి అది కూడా ఉంది. ఇవన్నీ ఉన్నారనేసి ఏదో అమాయకంగా ఏదో ఏమి తెలియని ఆ రకమైన అమాయక బ్యాచ్ అని కూడా కాదు, తెలివితేటలు చాకచక్యం అన్నీ ఉన్నాయి, బట్ వాటిని రైట్ వేలో వాడతాడు, రాంగ్ వేలో అసలు వాడరు. ఋషులు చేసింది ఇదే, వాళ్ళ దగ్గర అన్ని పవర్స్ ఉండేవి, అన్ని వాళ్ళ దగ్గర దివ్య దృష్టి అన్నీ ఉండేవి, బట్ వాటిని లోక కళ్యాణం, విశ్వ కళ్యాణం కోసం, విశ్వానికి మేలు చేయడానికే వాళ్ళు వాడారు. సో వాళ్ళనే అవధూతలు అన్నారు, ఋషులు అన్నారు, వాళ్ళనే ఈ రకరకాలుగా పిలిచింది ప్రపంచం. సో ఇవన్నిటి కాంబినేషను
ఇతని లోపల కనబడింది. సో ఇంక ఇంత బంపర్ ఆఫర్ అనండి, లాటరీ తగిలినాక ఎవరైనా వదిలిపెట్టుకుంటారా? సో నేను వచ్చి కలిసిన తర్వాత నేను ఇటే ఉండిపోయాను ఒక వన్ మంత్. మేము కలిసిన తర్వాత సో నేను వెళ్ళటం లేదు, అతను వెళ్ళమనట్లేదు. వెళ్ళమంటే నేను నాకు వెళ్ళాలనిపించినప్పుడు వెళ్తా అని అనేదాన్ని. సారీ టు ఇంటరప్ట్, నీ ప్రశ్నలకు జవాబు చెప్పేసిందా లేకపోతే? సో ఓవరాల్ గా అలా వచ్చినాము. అయితే ఇంకొకటి వచ్చిందంటే, నేను కలిసిన తర్వాత ప్రాక్టికల్ గా నాకు అనిపించిన చెప్పాను. ముందు థియరీగా నచ్చింది, ఓకే, బట్ లోత్ ఎంత ఉంది, అసలు ఇది మనకు సూటబుల్ అవుతారా కారా చూసుకోవాలి కదా. సో దానికోసం నేను వచ్చి ఫస్ట్ ఇక్కడే ఉండిపోయినా అనమాట. ఎగ్జాంపుల్ అనుకోవచ్చు కొంచెం. అండ్ ఇతర లోపల ఇది టెంపుల్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ అంటే ముఖ్యంగా స్వేచ్ఛ. స్వేచ్ఛ వేరు, విచ్చల విడతనం వేరు. సో ఇతనికి స్వేచ్ఛకు విచ్చల విడతనానికి మధ్యలో తేడా క్లారిటీ ఉంది. అండ్ అడ్వా అంటే ఏదైనా ఉంటే టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకునే క్యాండిడేట్ కాదు. అండ్ రెస్పెక్ట్ ఇవ్వడం అది ఒక నాకని కాదు, ఎవరికైనా సమానమైన రెస్పెక్ట్ ఇచ్చే లక్షణాలు. అదే సమతత్వము చెప్పాను కదా, బోధిరిషి అంటే ఇవన్నీ అందులో వస్తాయి. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే సో ఇవన్నీ వచ్చి చూసిన తర్వాత నాకు నచ్చింది. సో అప్పుడు అలా కలిసిపోయింది. మైక్ నేను పట్టుకుంటా, నువ్వు వదలవు అలా అన్నా. అన్న మైథిలి గారిని మీరు అంటే ఫస్ట్ కమెంట్ పెట్టారు కదా, అంటే తను పరిచయం అయినప్పుడు కానీ అంటే ఫస్ట్ టైం తనతో మాట్లాడినప్పుడు కానీ మెసేజ్ పెట్టినప్పుడు మీకు ఏమనిపించింది? నాకేమనిపించలేదు, నాకు గుర్తు లేదు. ఎందుకు గుర్తు లేదంటే, నేను 2009 నుంచి ఒక తరహా కొత్త ధ్యాన పద్ధతి పాటిస్తున్నా. ఇది భూమి మీద లేదు, మానవ జాతి అందరికీ అవకాశం చేయట్లేదు. అదేమిటో తెలుసా? ఫోన్ మెసేజ్ ఎవరు పెట్టినా, ఎవరు ఫోన్ చేసినా ఐ విల్ రెస్పాండ్. ఒకవేళ చూసుకోకపోతే తప్పకుండా రెస్పాన్స్ ఇస్తే ఎవరిని హోల్డ్లో పెట్టను. ఓకే, నేను మళ్ళీ నీకు ఫోన్ చేస్తా అని చెప్పి ఎవరిని ఫోన్ చేస్తే లేపకుండా ఎక్కువసేపు ఉండడం, లేపకుండా ఒకసారి ఉందనుకో దాని అర్థం ఏదో బిజీ ఉన్నా అది అయిపోగానే ఫస్ట్ వాళ్ళకి ఫోన్ చేస్తా. సో అట్లా మైథిలి కూడా నాకు పెట్టింది. ఇప్పుడు ఇంటర్వ్యూ కంటే ముందు ఎవరో చేశారు, పొద్దు నుంచి 10 ఫోన్ చేశారు, ఎవరు ఫోన్ చేసినా, ఈవెన్ నేను యూట్యూబ్ టాక్ చేస్తున్నా, కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నా, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను, వాళ్ళని వదిలి రిలీజ్ చేస్తాను. అట్లా నా పాయింట్ ఆఫ్ వ్యూలో అందరిలాగే మైథిలి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, అందరి పట్ల ఎలాంటి ఒక ప్రేమ గౌరవం ఉందో మైథిలి పట్ల అట్లే ఉంది. అయినప్పటికీ ఎక్కువసేపు ఉండే ఒక కంపెనీ కావాలి ఇప్పుడు నాకు. ఓకే, ఇప్పుడు నీ పట్ల ఎంత రెస్పెక్ట్ ఉందో మైథిలి పట్ల అంతే ఉంది, మా అమ్మ పట్ల ఉంది, బాలాజీ పట్ల అంతే ఉంది. దేర్ ఇస్ నో చేంజ్. కానీ నీతో ఎక్కువసేపు ఉండదు నేను, ఎందుకంటే కంపాటిబిలిటీ. ఈ వయలిన్ పట్ల, ఈ బాటిల్ పట్ల కూడా అంతే ఉంది, మైక్ పట్ల. కానీ ఇప్పుడు నాకేం కావాలి, ఐ వాంట్ టు బీ విత్ వన్ పర్సన్. ఓకే, రెస్పెక్ట్ మారట్లే. ఇప్పుడు ఈమె స్పెషల్ పర్సన్, అందరిని ఒకలా చూస్తే అట్లేం లేదు. ఓకే, మైత్రి నన్ను ఉత్కారేస్తుంది, నేను మైత్రిని ఉత్కారేస్తా అవసరమైతే. అంటే భాష పరంగా, అంటే వీ అపోజ్ ఈచ్ అదర్. ఓకే, 100% విమర్శించుకుంటాం. సో ప్రేమ ముసుగులో ఒకరినొకరు మోసం చేసుకునేదిలే. రెండోది, ఇద్దరి పని ఇద్దరికి ఉంది, తన పని తనదే, నా పని నాది, మా ఇద్దరికి కలిపి కొన్ని పనులు ఉన్నాయి. ఓకే, తను వంట చేస్తే నేను అంట్లు కడుగుతా, నాకేం మొహమాటలు లేవు. నా దృష్టిలో అందరూ పని చేస్తున్నారు, ఎవరి పని వాళ్ళు చేయాలి. నేను వాట్సాప్ చేసినప్పుడు ఏదో డీపీ చూసేదో, అది ఫోటో, అది ఇంకా పెయింటింగ్ వేయలే అందులో. చెప్తా గుర్తుంది అది. సో ఒక డీపీ ఫోటో, ఇట్లా కాలు మీద కాలు వేసుకొని, ఒక బొట్టం ప్యాంట్ వేసుకొని, ఇట్లా అరటిపళ్ళ మీద ఇట్లా చేయబెట్టి. ఇప్పుడు అరటిపళ్ళ పేర్లు నాకు కొంత తెలుసు. ఒకటి ఏంది మన చెంగదల్లి, మైథిలి గారి డీపీ నా దగ్గర ఉంది, ఇప్పటి మెయిల్ చేసి పెట్టుకున్నది. నాట్ ఓన్లీ మైథిలి, అటువంటి ఫోటోలు చాలా మంది ఉన్నాయి. మా అమ్మది ఒక ఫోటో ఉంది, బాలాజీ గారిది ఒక ఫోటో దాచి పెట్టుకున్నా, మా అన్నది ఒక రేర్ అకేషన్లో ఫోటో దాచి పెట్టిన. అంటే దే ఆర్ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్స్. నేను చనిపోయే ముందు ఖచ్చితంగా ఒక గది క్రియేట్ చేసుకుంటా, అటు నాకు నచ్చిన వాళ్ళందరి ఫోటోలు పెట్టుకుంటా, నాకు నచ్చిన పాటలు పెట్టుకుంటా, నాకు నచ్చిన వ్యక్తులకే ఆ గదిలో ప్రవేశం ఇస్తా. మెంటల్ ముండవకం రాని నేను, అంటే ఐ డిసైడెడ్ దిస్. ఏదో రోజు అందరం మరణిస్తాం, కానీ ఆ మరణించే చివరి క్షణాల కోసం ఐఎమ్ క్రియేటింగ్ కంటెంట్. వేడుక, నాకు నువ్వు నచ్చినావు, నువ్వు నా దగ్గర రాలేకపోవచ్చు, బట్ చిన్న ఫోటో పెట్టి ప్రదీప్ నాకు ఎందుకు ఇష్టం వచ్చిందో వ్యాఖ్య రాస్తా. సో ఆ గదిలో ఉన్న వాళ్ళు, ఈ జీవితంలో నేను టచ్ చేసిన మహాపురుషులు వాళ్ళంతా. నా దృష్టిలో మైథిలి జస్ట్ ఒక ఆర్డినరీ బీయింగ్, అందరి ముందు ఉన్నప్పుడు ఆర్డినరీ, బట్ నా హృదయంలో టెరిఫిక్ పర్సన్. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక రా వెజిటబుల్, అది డైనమిట్. మామూలుగా పేలదు, పేలితే డేంజర్, అందరికి గాయాలైతే, బట్ స్టిల్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్వాలిటీ. తప్పదు, తన శక్తి అలా ఉంది, అలాగే వినియోగం కావాలి, అది అలాగే సంచలనం జరగాలి, అలాగే అది స్థితం అవ్వాలి. వేరే వాళ్ళు నియంత్రించడానికి వీల్లేదు, బట్ ఐఎమ్ దేర్
టు టేక్ కేర్. అంటే ఏదన్నా ఇప్పుడు రాకెట్ పేలుస్తారు కదా, పిలిస్తే ఒక శ్రీహరికోటకి ఎందుకు పోతారు, హైదరాబాద్ చార్మినార్ కని చెగిరేయచ్చు కదా. ఆహా, దాని నుంచి వచ్చి వేడికి తట్టుకునే ఒక వాతావరణం ప్రిపేర్ అవ్వాలి. అట్లా మైథిలికి నేను గ్రౌండ్. అవును, ఇదైతే కరెక్ట్. నన్ను అంటే ఐ మీన్ నేనేదో పెద్ద ఏదో ఇదని కాదు స్టిల్, బట్ అంటే నేనేదో పెద్ద ఇది నన్ను హ్యాండిల్ చేయడం కష్టం ఇలా అని కాదు. నా మానసిక స్థితికి, నా అభిరుచులకు, నా లైఫ్ స్టైల్కి, నేను చూసే వ్యూ అండ్ నాకు వచ్చే ప్రశ్నలకు నేను ఆ విషయాలను, కోణాలను, సందర్భాలను బట్టి చూసి తిరిగి నేను ఏదైతే నా వేవ్ లైన్కి మ్యాచ్ అయ్యే మళ్ళీ వేవ్ లైన్ కావాలి, ఇప్పుడు ఇట్లాంటి ఇంటర్వ్యూస్ బోల్డ్ అని చేశారు ఒక కపుల్ని కూర్చోబెట్టి. ఇది అటువంటిది కాదు అసలు. అంటే ఇది మనసు మమత, పచ్చని సంసారం, బొంగు, ఇదంతా బక్వాస్. అది అది ఎవడి వాడు పర్సనల్, ఇది కాదు. ఇవి టూ ఇంట్రెస్టింగ్ పీపుల్, జీవితాన్ని ప్రేమించే, జీవిత గమనాన్ని, పనిని ఇష్టపడే ఒక ఇద్దరు ఎక్కువ కాలం కలిసి ఉండడానికి చేసుకున్న ఒక ప్రకృతి సిద్ధమైన ఉడంబడిక. ఇప్పుడు మా ఇద్దరిది ఎవరో కలిపితే కలుపుకోలే, ఎవడో విడగొడితే విడిపోవడానికి. మేము విడిపోవడానికి కారణం ఏంది, మానవ సంబంధాలు, అక్రమ సంబంధాలు, లేకపోతే బంగారము, రెస్పెక్ట్, ప్రాపర్టీ, మా మధ్య తీసిపడు దొమ్మినవి. నువ్వు మైథిలి అన్న అరే బేవకూఫ్ అన్న నాకు ఓకే విత్ లవ్. అక్రమ సంబంధాలు అంటే అర్థము అది వ్యాఖ్య చేయక, అంటే నా ఉద్దేశం జనాలకు అర్థమవుతుంది. అంటే ఏ ఇద్దరు నా విడిపోవడానికి ఇవి కారణాలు అంటున్నా సమాజంలో. అసలు సక్రమ సంబంధాలు, అక్రమ సంబంధాలు, భాష ఒక ఇద్దరికి అంగీకారమైనప్పుడు దేర్ ఇస్ నో బ్లఫ్, అబ్సల్యూట్లీ నో. ఇప్పుడు అడిగాను, నువ్వు ఫోన్ చేస్తే మైథిలిని నేను టేకన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుని మనం పిలిస్తే వస్తే అట్లా అనలేదు. నేను నిన్న రాత్రి ఫోన్ చేసినా, మళ్ళీ మార్నింగ్ చెప్పినా ఒక టైం అనుకుందాం, అంటే 11:30 ఓకే, ఆ 11:30 ఓకే అంటే నేను నీకు చెప్పిన తప్ప. ఒకవేళ మైథిలి నువ్వు అంటే నోనే, నేను హూ యామ్ ఐ టు యూనో కన్విన్స్ హర్. తన ఇంటెలిజెన్స్ తనకుంది, నేనేమో ఒప్పించడానికి. సో ఇప్పుడు నేను ఇంకొకటి చెప్తాను, నా జీవితంలో ఏమన్నా జరగచ్చు, ప్రశాంతత పోకోవడానికి వీల్లేదు, ఒకటి అమ్మ మారడానికి వీల్లేదు, అట్లా ఒక బ్యూటిఫుల్ కంపెనీ కూడా స్థిరంగా అట్లా ఉండిపోవాలి. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక చెట్టు నేల లాంటి సంబంధం అవ్వాలి, ఎవడు వీకలేడు దాన్ని. ఇప్పుడు నేను చెప్తున్నా నా తరఫున మైథిలిది నాది లైఫ్ లాంగ్ రిలేషన్షిప్. దీని కారణం ఏంది, ఎట్లుందో నాకు ఓకే. ఇప్పుడు మైథిలి నా మీద అలిగిపోయింది, స్టిల్ ఐఎమ్ ఓకే. ఎందుకంటే చాలా పెద్ద జీవితంలో కొంత గ్యాప్ అనేది నో ప్రాబ్లం. మైథిలి ఎన్డీఎస్ హెల్త్ క్యాంపు వచ్చిన ప్రయోగం చేయడానికి కడతాల్లో తీసుకుంది. నౌ షీఈస్ గోయింగ్ టు బి అవే 3 or 4 days మ్యాక్సిమం, లేదా 5 days మ్యాక్సిమం. ఇప్పుడు అట్లా చెప్పగానే నా ఆనందానికి అవుదులు లేవు. ఒకటి నా ఏకాంతం, ఒకటి రెండోది ఇప్పుడు నేను బుక్ రాయడానికి నాకు సమయం దొరుకుతుంది. మైథిలి నన్ను డిస్టర్బ్ చేస్తలేను కాదు, చేస్తుందని కాదు. ఐ హావ్ మై ఓన్ ప్లాన్స్. ఇప్పుడు తను లేని స్థితిని నేను ఎప్పుడు అనుభవిస్తాను. సో ఇది ఒక సో ఏదేమైనా ఇది ఇన్ జనరల్ లవ్ అఫైర్ కేటగిరీలోకి రాదు. ఇది నా దృష్టిలో నేను దీనికి ఏ పేరు పెట్టుకోవాలి, ఇది అకారణ స్నేహం. అసలు ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇన్ నా ప్రియురాలని కూడా చెప్పదలుచుకోలేదు. ఎవరు జనాలనుకుంటే అనుకోని, వాళ్ళ కర్మ అంటే వాళ్ళకి ఇష్టం. ఒక దాని గురించి గర్ల్ఫ్రెండే, గర్ల్ఫ్రెండ్ ఈస్ గుడ్ అండ్ ఐ హావ్ మెనీ గర్ల్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తావు అట్ట కాదు కదా, షీ హాస్ మెనీ బాయ్ ఫ్రెండ్స్. మా అమ్మ కూడా నా గర్ల్ ఫ్రెండే. సి, ఎవరితో నీకు అరమరికలు లేకుండా నువ్వు స్పెండ్ చేస్తావు వాడు ఫ్రెండ్ అబ్బా. గర్ల్ అయితే గర్ల్ ఫ్రెండ్, బాయ్ అయితే బాయ్ ఫ్రెండ్, సింపుల్. అంటే మీకు పరిచయం తర్వాత అంటే తను నా లైఫ్లోకి వస్తే బాగుండు లేకుంటే మీకు అట్లా లేదురా నాయన, అదే చెప్తున్నా. ఆమె లేకున్నా నేను సూపర్ ఉన్నా, నేను పరిపూర్ణం. ఓం పూర్ణమిదం పూర్ణమదం పూర్ణాత్ పూర్ణమదచ్చదే పూర్ణస్య పూర్ణ మేవాయ పూర్ణమేవాయ తప్పు చెప్పిండొచ్చు, బట్ స్టిల్ అంటే మైథిలి లేకున్నా నేను పరిపూర్ణంగా ఉన్నా, మైథిలి ఉన్నా పరిపూర్ణంగా ఉన్నా, మధ్యలో నా నుంచి పోయినా పరిపూర్ణంగా ఉన్నా, నాతోనే 200 ఏళ్ళు ఉన్నా నేను పరిపూర్ణంగా ఉన్నా, మైథిలితో నాకు సంబంధం లేదు, తద్వారా మైథిలితో నాకు పరిపూర్ణ సంబంధం ఉంది. నాకు తెలిసి ఇది కొత్త వ్యాఖ్య నిజం. అంటే ఇప్పుడు నేను చెప్తున్నది కామన్ మ్యాన్కి టక్కున అర్థం చేసుకోవడానికి వీలేదు. ఇంకోటి విని అంత బక్వాస్ అనొచ్చు, కాలం నిర్ణయిస్తుంది. నేను ఒక పరిపూర్ణ సంప్రజ్ఞతలో నుంచి వ్యాఖ్య చేస్తున్నా. ఏదో ఇప్పుడు అట్లా అనుకున్నాం, చాలా మంది లవ్ అఫేర్స్ మస్తు మాట్లాడతారు, ఇంక్లూడింగ్ పెద్ద పెద్ద హీరోల పెళ్ళాలు. తర్వాత ఏమైంది, ఇది అటువంటిది కాదు. ఇది ఇంకోటి చెప్తున్నా, ఇప్పుడు మైథిలి వల్ల మైథిలి పేరెంట్స్ నా లైఫ్లోకి వచ్చారు. మైథిలి నన్ను వదిలేయచ్చు, వాళ్ళ పేరెంట్స్ నేను వదిలిపెట్టా,
మైథిలి నన్ను వదిలేయచ్చు బట్ మైథిలిని నేను వదిలిపెట్టను అంటే నాది ఉల్టా అంటే నాది డేంజరస్ టచ్ అన్నట్టు అందుకని ఎక్కువ మందిని తీసుకోను అందరిని ఇష్టపడుతున్నా అంటే వ్యాఖ్య తప్పు కడితే మళ్ళీ రిపీట్ చేస్తున్నా అందరి ఇష్టం అందరి గౌరవం నువ్వు ఎంతో అమ్మ ఎంతో బాలజీ ఎంతో వైరుధ ఎంతో అన్నంత కరెక్టు కానీ ఎక్కువసేపు ఉండడానికి మాత్రం కంపాటబిలిటీ కొన్నిటితో కుదురుతుంది ఎన్నో బ్యాగులు ఉన్నాయి బట్ నాకు ఈ బ్యాగ్తో కుదిరింది మొన్న ఒక బ్యాగ్ తెప్పించింది దాంతో కుదరలే అలాగే నా బ్యాగ్ని ద్వేషిస్తలేదు బట్ కొన్నిటితో మనకు ఎక్కువసేపు ఉంటే బాగుంటుందని నా జర్నీ నడు పుచ్చారెడ్డితో నచ్చింది మా ఉమాకాంత్తో నచ్చింది మా రావు గారితో నచ్చింది అయితే కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు పావు గంట కంటే ఎక్కువ ఉండలేను ఇప్పుడు మైథిలి ఉంది బాగుంది ఐ లైక్ బాలాజీ గన్ కంపెనీ వస్తుంది అంటే జీవితకాలం ఏంది నెక్స్ట్ 1000 ఏళ్ళు ఉన్నా నాకు ఏ ప్రాబ్లం లేదు బికాస్ ఈస్ వెరీ కంపాటబుల్ అంటే ఒక నట్టికి బోల్ట్ ఫిక్స్ అయినట్టు అట్లా కొందరు ఫిట్ అవుతారు మైథిలి అది మనం నిర్ణయించలేము దీన్నే మిస్టరీ అంటారా లేదా ప్రకృతి నియమం అంటారా లేకపోతే ఎవరిదో ఒక కృప అంటారా లేకపోతే ఈమె ఏవో పనులు చేస్తూ వాడేవో పనులు చేస్తూ నేనేవో పనులు చేస్తూ మా అమ్మ అట్లా హఠాత్తుగా అందరం రకరకాల పనులు చేసి ఇట్లా కలిసామా నువ్వు చేసుకున్న లక్షల పూలోజన సుకృతాల వల్ల ఇంటర్వ్యూ చేస్తున్నావా బట్ అనుకుంటే మిస్టరీ లేకపోతే నా దృష్టిలో ఇది సహజంగా నేచురల్గా జరిగిన ఒక నువ్వు అదే ఊరికే ఉంటావు మీ వీడియోస్లో అత్తయ్య అడిగినప్పుడు మీరు ఒక అమ్మాయి అలా వచ్చి అలా ఉండిపోవాలని చెప్పేవాడి అలా అలా జరిగింది అంటే నేను మా అమ్మ ఎప్పటి నుంచి అంటుందో నేను ఎప్పుడు స్టాండ్ తీసుకోలే నేను చెప్పేవాడిని నేను అమ్మాయికి అగైనెస్ట్ కాదు అరే ఎవడెవడో పెళ్లి చేసి అమ్మాయి ఏం చెప్పేదన్నా పెళ్లి చేసుకోవాలి ఎవరైనా చెప్తారు చెప్పాలంట నేను కానీ నాకు క్లారిటీ ఉంది సో నేను ఎప్పుడు ఏం చెప్పేవాడిని నేను అమ్మాయికి అగైనెస్ట్ కాదు కానీ ఏ అమ్మాయితో పడితే అమ్మాయితో ఉండదు ఇప్పుడు నువ్వు ఏదైనా ఫోన్ ఏది పడితే అది కొంటావో ఏంది దీకంటే ఛాయిస్ ఉంటుంది కదా దాంట్లో అన్ని క్వాలిటీస్ ఉండాలి అలాగని జడ్జ్ చేస్తలేను ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే నాలో నేను అనుభవిస్తున్న సహజమైన క్వాలిటీస్ ఎదుటి వ్యక్తుల్లో ఉంటే నేను చాలా ఎంజాయ్ చేస్తాను ఎందుకంటే ఈజీగా మ్యాచ్ అయిపోతుంది పాలు నీళ్ళలాగా అట్లా మ్యాచ్ అయిపోవాలి మనం కష్టపడొద్దు ఒకరిని సరి చేయడానికి ఒక అమ్మాయిని ఇంటికి తెచ్చుకుని మనకు తగ్గట్టు మార్చుకుందాం ఎంత హింసాత్మకమైన మాట నేను మా అమ్మతో చెప్పిన మైథిలిని మార్చడానికి వీల్లేదు తను అలాగే ఉంటుంది పొద్దున్న నిద్ర లేవదు లేవకుండా ఉండని తద్వారా ఏదో నిద్ర లేస్తుంది తనకు మారే అవకాశం ఇవ్వాలి నువ్వే కూడా మార్చడానికి అలాగే నేనే కూడా మార్చడానికి మైథిలి జీవితం మీద ఎవరికి అధికారం లేదు తనదే అధికారం అట్లాగే నా జీవితం మీద ఎవరికి అధికారం లేదు చెప్పొచ్చు కన్విన్స్ చేయొద్దు ఇది ఒక ప్రయోగం అంటే ఇది ఈ ప్రయోగం 2009 స్టార్ట్ అయింది నడుస్తుంది అది సో ఇప్పుడు మా అమ్మతో నేను చర్చించినప్పుడు హఠాత్తుగా ఒకరోజు నేను మా అమ్మతో మార్నింగ్ ఒక టాక్ చేస్తున్నా అప్పుడే ఆమెకు బాగా సర్ది గిర్ది అయింది ఏమమ్మా బాగుందా వచ్చిన టాక్ చేద్దామా నువ్వేం తింటావు ఏం కథ జిన్నాలకు చెప్పు అంటే సరే బాబు అన్నది అన్న తర్వాత హఠాత్తుగా నేను అన్న అమ్మ నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు ఎవరన్నా నా లైఫ్లో ఒక అమ్మాయి వచ్చి అట్లా ఉండిపోతే నాకు ఓకే ఐ థింక్ ఎందుకు అట్లా చేస్తావు ఎంత నొప్పి లేస్తుంది ఎవరైనా అంటే నీకు సూటబుల్ అయ్యా అమ్మాయి ఇప్పుడు నాకు ఏదైనా సూట్ అవుతుంది ఇది వేరే ఇప్పుడు నేను అంటే ఆ సందర్భంలో అట్లా ఎందుకు అనిపించింది అనిపించింది నేను ఐ నాకు ఒక్కొక్కసారి బలమైన నాకు మైండ్లో ఆలోచన ఉండవు ఓకే వీడు ఉన్నాడు వీడిని అడిగితే తెలుస్తుంది నేను కుర్చీలో కూర్చొని కొన్ని గంటలు అట్లా స్క్రీన్ వైపు తిరుగుంటే ఊరికి అట్లా కూర్చుంటా నాకేముండదు మైండ్లో కోతి గెలికినట్టు ఇంటర్నెట్ గెలుకుతాయి ఏముండదు నా మైండ్లో ఒకసారి పుస్తకం చదువుతా ఊరికే చదువుతా ఏముండదు మైండ్లో సో అటువంటి స్థితిలో ఉంటుంది నేను ఇది ప్రూవ్ చేయలేము ఏదన్నా ఒక సైన్స్ ఉండి నాకు ఏదో గ్రామ్ స్కిన్స్ పెడితే డెఫినెట్లీ ఐ కెన్ క్లియర్లీ సీ ఒక నిమిషం అది నేను క్రీజ్గా ప్రూవ్ అవుతుంది నా మైండ్లో ఆలోచనలు చాలా తక్కువ నువ్వు కూడా ఎప్పటి నుంచో చూస్తున్నావు కదా అయితే ఒక నిమిషం పూర్తి చేస్తుంది నాకు ఇన్స్టింక్టివ్గా అనిపించింది దానికి నేను ప్రూఫ్ లేదు అలా ఎందుకు అనిపించింది అంటే ఇప్పుడు ఇక్కడే ఎందుకు కూర్చొని ఇంటర్వ్యూ చేస్తుంటే ఏం చెప్తావు ఇప్పుడు ఇంకోటి చెప్తా అన్ని బ్రష్ల్లో ఇదే ఎందుకు ఎంచుకున్నావు అంటే ఏం చెప్తావు అట్లా ఉండదు ఆ టైంకి అట్లా జరిగింది ఇప్పుడు ఎవరైనా ఓకే అంటే అర్థం కాలేదు అంటే ఎవరు వచ్చినా ఎలా సెట్ అవుతారు నేనేం చెప్తున్నా అంటే ఇతను నేను రాకముందు నుండి కూడా పర్ఫెక్ట్ ఆల్రెడీ హ్యాపీగానే ఉన్నాడు బట్ నేను అలా లేను నేను రీసెంట్ కలిసాక నాకైతే కంప్లీట్నెస్ నేను చాలా అది ఎక్స్పీరియన్స్ ఇప్పుడు దానికి మళ్ళీ చిన్న కంప్లీట్ అయ్యాను నాకు ఏ అమ్మాయినా ఓకే ఫస్ట్ స్టేట్మెంట్ కానీ దీంట్లో అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది నిమిషం కంటే ఎక్కువ ఉండలేకపోవచ్చు ఓకే అన్నంత మాత్రం జీవితకాలం ఉంటాను అట్లా చాలా మంది పావు గంట వరకు ఓకే ఎక్కువసేపు నేను ఉండలేదు అంటే కంపాటబుల్ గా జస్ట్ ఓన్లీ లుక్లు కలిసి సరిపోదు మనసులు కలవాలి ఆలోచనలు కలవాలి అంత చేతనలు కలవాలి చైతన్యాలు కలవాలి మౌనాలు కలవాలి ఇది మామూలు విషయం కాదు ఇది ఇప్పుడు చిన్న విషయం చెప్తా ఇప్పుడు ఈ ఐఫోన్ ఉంది ఏ సైజ్ అయినా తయారు చేయొచ్చు ఇలా ఎందుకు తయారు చేశారు గొప్ప రీసెర్చ్ ఉందంటే మనిషి చేయి
ఎంత మందం ఉండాలి, ఎంత బరువు మోస్తే మన చేయికి బాడీకి ఏ ప్రాబ్లం, ఒక కంక్లూజన్కి వచ్చారు కదా. సో నా బాడీకి, నా మనసుకి, నా జీవన విధానానికి 2-3 నిమిషాల వరకు మానవ జాతి అంతా మ్యాచ్ అవుతుంది. ఒక 1-2 డేస్ వరకు 20% మానవ జాతి మ్యాచ్ అవుతుంది, కానీ 100 ఏళ్ళకి ఇంపాసిబుల్. అంటే నాకు ఏగో చింపాంజీకి కోతి దొరికింది గంతే. అంటే మేము ఇద్దరం అట్లా మాకు పెట్టుకున్న డివైన్ నేమ్స్ అవి. డివైన్ శ్రీ 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 పరమ పూజ్య కోతి మహారాణి, శ్రీ 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 పరమ పూజ్య చింపాంజీ మహారాజు. అంటే అట్లనే చూడాలనుకుంటుంది, ఎందుకంటే ఏ రెస్పెక్ట్ వద్దు, ఏ అత్య అనవసరమైన రెస్పెక్ట్ మాకు వద్దు, మాకు అవసరం లేదు. వీ డోంట్ సీక్ రెస్పెక్ట్. ఇంకా చెప్పాలంటే వీ డోంట్ గివ్ ఎ డ్యామ్, నేను అక్కడున్నా. సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు మైత్రికి సంబంధించి నేను చెప్పాల్సినంత అయిపోయింది. ఇంకా దాని ఏమన్నా మైత్రి చెప్తుంది లేదా నేను నిశ్శబ్దం ఉంటే నేను వేరే మీరు అడిగింది కాకుండా వేరే ఏదైనా చెప్తా, ఎందుకంటే చెప్పడానికి ఏం లేదు. అంటే ఇప్పుడు ఇంకోటి నేను అనుకుంటున్నా, మైథిలికి సంబంధించి నాకు సంబంధించి దిస్ ఈజ్ మై లాస్ట్ కాన్వర్జేషన్. నెక్స్ట్ ఏ ఇంటర్వ్యూ వచ్చినా ఐ విల్ నాట్ స్పీక్. నేను ఒకటే చెప్తా, ఆ ఇంటర్వ్యూలు ఉంది అది దాన్ని కాపీ చేసి పెట్టుకోండి, మీరు ఒక వ్యాఖ్య రాసి పెట్టుకోండి. అంటే లైఫ్ ఈజ్ నాట్ ఎ జోక్. అంటే ఇది ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ కాదు, మేము ఇట్లా కలిసాం, మేము ఇట్లా కలిసాం, మేము ఇట్లా కలిసాం, ఐఎమ్ డన్ విత్ దిస్ కాన్వర్జేషన్. మ్యాచ్ అయింది, అయిపోయింది అంతే. ఇది అదే ఒక ఓల్డ్ సాంగ్స్ ఉంటుంది కదా. ఇంకోటి ముఖ్యమైనది అసలు దీని కారణం, ప్రదీప్ ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాడు, దాని పేరు ప్రదీప్ తమ్మడి జిందగీ. సో మంచి మంచి వ్లాగులు చేస్తాడు. తమ్మడి తన ఇంటి పేరు కదా. సో తమ్ముడే, విఆర్ బ్రదర్స్, మాకు చాలా కాలం నుంచి స్నేహం ఉంది. అయితే అతని ఛానల్ రీసెంట్గా మానిటైజేషన్ అయింది. సో మిత్రులారా, దయచేసి అతని ఛానల్ విజిట్ చేసి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని తన వీడియోస్ ఆన్ చేసి పెట్టండి. అంటే సపోర్ట్ హిమ్ ఇన్ ఇన్ ఒక పర్సన్కి సపోర్ట్ చేయడం ఇంపార్టెంట్. వాడు నిష్కామకర్మ చేస్తున్నాడు, ఎప్పటి నుంచో చేస్తున్నాడు. సో నేను చేస్తున్నా, బట్ ఎందుకో నేను ఎవరిని అడగకపోయినా కొంత రెస్పాన్స్ ఉంది, మైత్రికి రెస్పాన్స్ ఉంది. ఎంత అనుకున్నా ఈ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద ఛానల్స్ లేకపోతే మల్టీ కార్పొరేట్స్ ముందు మనం ఎంత, బట్ స్టిల్ మనం చేయగలిగింది మనం చేయాలి, దానికి కొంత సపోర్ట్ అవసరం. సో డూ సబ్స్క్రైబ్ టు ప్రదీప్ తమ్మడి జిందగీ యూట్యూబ్ ఛానల్, సూపర్ ఉంటాయి, సూపర్ ఉంటాయి. నా దాంట్లో 4000 కనిపిస్తుంది, వాచ్ అవర్ కాదు అని చెప్పేది. సబ్స్క్రైబర్స్ 4000 దాటారు, వాచ్ అవరు. ఎంతసేపు అబ్బా, ఒక 10 మంది ఫ్రెండ్స్ అనుకుంటే 2 నిమిషాలు వాచ్ అవర్స్ అయిపోతాయి. సరే, నా తరఫు నుంచి నేను కాంట్రిబ్యూట్ చేస్తాను దానికి. నిజానికి వాచ్ అవర్ ట్రాన్స్ఫర్ చేసి ఒక మీడియం ఉంటే భలే ఉండేది రా. అసలు చేయనీకి వస్తలేదు, చేయలేము అంతే. ఇది ఎట్లా ఉంటే నాకు తిన్నావు బాగా శక్తి వచ్చింది, నాకు శక్తిని ఇవ్వలేవు నువ్వు. అంటే అలాంటి ఆప్షన్ లేదు, ప్రకృతిలో కొంచెం డేంజరస్ ఉన్నది కథ. ఇంకే ఇంకేదన్నా అంటే ఇప్పుడు మీరు అంటే కలిసి ఉండాలని అనుకున్న తర్వాత మీ పేరెంట్స్ చెప్పారు కదా వాళ్ళకి? అసలు కలిసి ఉండాలి అనుకోలే, డైరెక్ట్ వచ్చి కలిసే ఉన్నాం, అక్కడ ఏం అనుకోలే లేదు. నేను వచ్చేసాను, అది కూడా జస్ట్ కలుద్దాం అని వచ్చాను. నేను అసలు ఏ సంశయం లేకుండా మైత్రిని తీసుకుపోయి మా ఇంట్లో చూపించేసిన. ఓకే, నేను అట్లా ఏ డౌట్ లేకుండా మైత్రికి చెప్పిన, ఏ ప్రిపేరే చేయొద్దు గ్రౌండ్. నేను ఇంటికి వస్తున్న చెలో అమ్మని తీసుకుని పోయినా. ఓకే, అంటే మీరు అక్కడ పోగానే వెళ్ళిపోయినా? వెళ్ళిపోయిన తర్వాత ఏముంటది అసలు, రెడ్లు అల్లుడు వచ్చిండు లేకపోతే అల్లుడు థాట్ ఉంటుంది కదా, ఎట్లా ఇష్టం నా మనకు ఉండకపోవచ్చు. వాళ్ళ నేను మా అమ్మతో చెప్పిన నీ కోడలు, వాళ్ళ ఫాదర్ తో చెప్పింది మీ అల్లుడు, మీరు అనుకోండి. ఇంటికి వెళ్ళకముందే చెప్పారు ఇట్లా అయిపోయింది. అయితే కామెడీ ఏంది, ఇప్పుడు పోగానే మంచి మీద కూర్చోండి, కూర్చేసుకుని ఉంటది కదా, కింద పడుకోవద్దు, అలాగే నీళ్ళు ఇవ్వండి. నేను విదిన్ నో టైం పోయినా ఎవరిని పట్టించుకోలే, మైత్రి నేను కలిసి కిచెన్ లోకి పోయినా వంట చేసుకున్నాం, తిన్నాం, పడుకున్నాం కదా. అప్పుడు అంటే ఎవరు ఎన్ని చెప్పినా, నేను చెప్పినా మీరు మంచం వేయండి, నేను కిందనే పండుకుంటా. ఇప్పుడు ఏం చేస్తావు, ఇప్పుడు నేను పోతా కదా, చిన్నప్పటి దోస్తులాగా ఉంటుంది. మేము వాళ్ళ డాడీని మామ సార్ అని పిలుస్తా రెస్పెక్ట్గా. ఐ రెస్పెక్ట్ హిమ్, తనకు సాధ్యమైన తను చేస్తున్నాడు. నేను ఇవ్వండి అబ్బా, ఒక అమ్మాయిని తెచ్చుకొని మళ్ళీ వాళ్ళ ఆస్తి లాక్కొని వాళ్ళ పైసలు లాక్కొని వాళ్ళతో చాకరీలు చేయించుకొని ఇప్పుడు నా ఫ్యాన్ నేను కొనుక్కుపోయి పెట్టుకుంటే తిడుతుంది నన్ను. నేను అంటే నీ గురించి కాదు, నా సౌఖ్యం కోసం. యూ షుడ్ షేర్. అంటే ఒక వ్యక్తి రక్తం తాగే ప్రక్రియ పెళ్ళి అనేది అబ్సల్యూట్లీ నో. ముఖ్యంగా ఈ కాలం పెళ్ళి ఏందబ్బా అది, ఒకవేళ నేను నిజంగా కట్నం అడిగితే ఇచ్చేస్తారు పాపం పిచ్చోళ్ళు. నేను చెప్పిన నో మైథిలి, ఒక్క రూపాయి వద్దు, ఏమొద్దు మనకు. అసలు ఇప్పుడు ఇంకా ఎవరు చేయని ఒక మంచి పని చేసింది నేను. ఈవెన్ వాళ్ళ ఫాదర్తో చెప్పిన, నాకు డబ్బు వద్దు, బంగారం వద్దు, మీ ఇల్లు వద్దు, ఆస్తి ఏమొద్దు, రెస్పెక్ట్ కూడా వద్దు, మీరు ఎట్లున్నారు అట్లే ఉండండి, నన్ను తిట్టాలి, తిట్టుబాటు దొబ్బండి, ఏమీ కాదు. అంటే ఒక తిట్టడం వల్ల నాకు తిట్లు పడవు,
నేను అదైతే తీసుకుంటా, బట్ మీరు ఏ విధంగానూ నియంత్రించుకుని ఉండక్కర్లేదు. ఇది ఒక చిన్న ప్రయోగం అంటే, ఇది అదే నేను చెప్తున్నది. ఇంత చెప్పినా ఈ శతాబ్దానికి ఇదే ఇంకా ఎండు, మళ్ళీ జరగదు ఇది. అంటే ఒక విషయం ఇప్పుడు, అంటే ఫస్ట్ పేరెంట్స్కి చెప్పినప్పుడు, మీరు చెప్పినప్పుడు కానీ తను చెప్పినప్పుడు కానీ వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారు? నేను చెప్తే ఇక్కడ ఏంటంటే, పాపం వాళ్ళు ఈ ఆకలితో ఉన్నారు. నిజానికి వీళ్ళ ఇంట్లో వాళ్ళైనా మా ఇంట్లో వాళ్ళైనా ఎప్పుడు మా లైఫ్ పార్ట్నర్ని మేము ఎంచుకుంటాం, వీళ్ళెవరు వీళ్ళకి నచ్చిన వాళ్ళని ఎంచుకుంటే బాగుండని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఓకే, కొన్నేళ్ల క్రితం రీసా వాళ్ళ ఇంట్లో, అంటే మేమిద్దరం పరిచయం లేం కదా, మేమంటే 9 మంత్స్ 10 మంత్స్ పరిచయం అవుతుంది. అయితే మా అమ్మ నాన్న వాళ్ళకైనా కొన్నేళ్ల క్రితం నేను చెప్పా, మీరు పెళ్లి సంబంధాలు చూడొద్దు, నేను పెళ్లి చేసుకోను. బట్ నాకు నచ్చిన వ్యక్తి ఎవరైనా నాకు దొరికితే ఖచ్చితంగా మీకు తీసుకొచ్చి ఇతనే మీ అల్లుడని చూపిస్తా. పెళ్ళి అంటావా, నాకు నచ్చిన పద్ధతిలో ఏదో ఒకటి జరుగుతుంది తప్ప, తాళి కట్టించుకొని మట్టెలు పెట్టించుకొని అప్పగింతలు చేసి నన్ను పంపించే ప్రక్రియ అయితే ఉండదు అని చెప్పాను మా ఇంట్లో. నేను ఆడపిల్లను కాదు, అంటే ఐ మీన్ అక్కడికి వెళ్ళే పిల్లను కాదు. ఆడపిల్ల అంటే ఆడపిల్ల, ఈడపిల్ల కాదు, ఆ కాన్సెప్ట్లో నేను లేను. ఇంకొకటి నేను ఒకటి చెప్తాను, నీ మాటకి కాంప్లిమెంట్ చేస్తా. నేను ఆడపిల్లను కాదంటే ఐ మీన్ అమ్మాయి కాదని కాదు, ఇక్కడ విషయం అమ్మాయిని పంపించేయాలనే ఈ కన్యాదానం అనే కాన్సెప్ట్ చెప్పేదానికే నేను కాంప్లిమెంట్ చేస్తున్నా. చూడు, ఒకవేళ నేను చెప్పింది వేరైతే నువ్వు మళ్ళీ కొనసాగించు. ఇప్పుడు మైథిలి నా దగ్గర ఉంటుంది, ఇది సమాజం దృష్టిలో నేను అట్లా అనుకోవట్లేదు. ఓకే, స్టిల్ షీ బిలాంగ్స్ టు హర్ పేరెంట్స్. ఓకే, నేను మా అమ్మకు చెందినవాడిని, ఇక్కడ వస్తువు కాదు. రెండవది, నేను వాళ్ళకి చెందినవాడిని, అట్లాగే మైథిలి మా వాళ్ళకి చెందింది. ఇప్పుడు వాళ్ళంతా మా పిల్లలు అనుకుంటున్నాం మేము. వాళ్ళు ఏం చేయాలో ఒక పేరెంట్స్కి చేశారు. మైథిలి ఎప్పుడన్నా వాళ్ళు నాన్న కోపడితే కోపడదు అంట, వాళ్ళు మన పిల్లలు అనుకుందాం పట్టు. సరే, ఇట్స్ ఓకే. ఇప్పుడు మనం వాళ్ళని ఒక ప్రేమతో సంరక్షిద్దాం, మనం ఊరు తిప్పితే తిప్పుదాం, బట్టలు ఇప్పిద్దాం, వాళ్ళకి సాధ్యమైంది వాళ్ళ ఆనందాలు చిన్న చిన్న ఉంటాయి అవి తీరుద్దాం. సో ఇది ఆడపిల్ల ఈడపిల్ల నో, ఎక్కడో అక్కడ పిల్లలే, అక్కడ పిల్లలు. ఇంకొకటి, ఇంకొక మాట, ఇంకొక లాస్ట్ మాట చెప్తా. నువ్వు బాడీని తెచ్చుకుంటావు, మనసుని తెచ్చుకుంటావా? తెచ్చుకో. సో మైథిలి మనస్సు బాడీ ఇక్కడ ఉంది అనుకుంటే, ఇక నేను వెళ్ళిపోతున్నా అమ్మ దగ్గరికి అంటే, పో రైట్ చెప్పి వెళ్ళడం ఉండాలి, పర్మిషన్ తీసుకుని వెళ్ళడం. అయితే ఇప్పుడు మేము పెళ్లి వ్యవస్థకు, మేము కుటుంబ వ్యవస్థకు మేము వ్యతిరేకం కానే కాదు. అసలు ఇంకా మేమే పెద్ద కుటుంబంలో ఉన్నాం. ఇప్పుడు రీసా ద్వారా తన టాక్స్ వినే వాళ్ళు అందరూ, వ్యవసాయం ద్వారా, ఎన్డీఎస్ డైట్ ద్వారా ఎంతో మంది ఆత్మీయులు, వాళ్ళ కుటుంబమే. రక్త సంబంధికులు ఇప్పుడు మీరు మా కుటుంబమే, కానీ ఇక్కడ కుటుంబ వ్యవస్థకు, పెళ్లి వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు. మన భారతీయ సనాతన సాంప్రదాయంకు మేము వ్యతిరేకమే కాదు. ఏదైతే కరెక్ట్గా లిబరల్గా ఉండాలో అదే మేము ఇప్పుడు చేస్తున్నాం మా వారికి. ఏంటది, నా దృష్టిలో అయినా రీసా దృష్టిలో అయినా కన్యాదానం అనేది అది అవసరం లేదు. అది చాలా దురాచార వ్యవస్థ పద్ధతి. ఎలా అంటే, కన్యను అమ్మాయిని దానం చేయడం ఏంటి, ఉన్న వస్తువు అమ్మాయి పెళ్లి చేసినా చేయకపోయినా ఏదున్నా అదున్నా మొత్తం మీద ఏంటి, ఓవరాల్ గా సమాజానికి చూపించాలన్నా మీకు కావాలన్నా ఏంటి, వీళ్ళిద్దరు జోడీ అనేది కదా కాన్సెప్ట్. నేను చెప్తున్నా కదా ఇతనే మీ అల్లుడు అని. అంతే, నీకు రిజిస్టర్ పేపర్లు ముఖ్యమా? అందరి ముందు తతంగం చేసినప్పుడే నమ్మకం కుదురుతుందా? నేను బ్రతుకున్న ప్రాణిని, నీ కూతుర్ని చెప్తున్నా కదా, ఇతను మీ అల్లుడని తీసుకొచ్చి చూపించిన ఇదే మీరు ఫిక్స్ చేసుకోవాలి. ఇదే మీకు ఇక్కడ మా ప్రయత్నం ఏంటంటే, మేమిద్దరం ఇట్లా కలిసి ఆడుతూ పాడుతూ ఉండటం వల్ల వాళ్ళ మనసులో ఏదో డౌట్ ఉందో అది మెల్లగా ఆవిరైపోవడం మేము చూస్తున్నాం సమాజం పరంగా. ఇంకొకటి, ఒక మాట, పిల్లలు కూడా పేరెంట్స్కి డౌట్ ఉంటుంది, అమ్మ వీడు ఎప్పుడు వదిలేస్తాడు, భయం ఉంటుంది. ఇప్పుడు మా ఇద్దరు పేరెంట్స్కి అసలు మా మీద డౌట్ లేదు, ఎందుకంటే మేము డౌట్ క్రియేట్ చేస్తాం. వీళ్ళు ఒక నిమిషం నువ్వు వెళ్ళాలి ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఓకే, ఏమని అడుగు, ఒక్కొక్క క్లుప్తంగా ఆన్సర్ ఇస్తా. అంటే పెళ్లి చేసుకోలేదు, అంటే మా పెళ్లి అయిపోయింది, ప్రకృతి పరంగా పెళ్ళి అయిపోయింది. దీంతో కూడా పెళ్ళైంది నాకు. ఇప్పుడు ఏంటంట, ఏది నీలో కలిసిపోతుంది దానికి పేరు పెట్టుకున్నాం అంతే. సాంప్రదాయబద్ధమైన అట్లాంటి చట్రంలో మేము లేము, కానీ అందులో ఉన్నవన్నీ మాలో ఉన్నాయి అంతే. అంటే అన్నెసెసరీ హంగులు లేని ఒక సాదస్య. ఇప్పుడు అడవిలో చెట్టు పెరుగుతుంది రా,
అటువంటి ఒక ఫ్రెండ్షిప్ మాది. ఇప్పుడు ఇది చాలా మంది అడుగుతారు, ఇది లివ్ ఇన్ రిలేషన్షిప్ సహజీవనమా వెస్ట్రన్ కల్చరు? కాదు, ఆ పరంగా చూస్తున్నా ఇప్పుడు మన ఇద్దరికి కంపేటబుల్ కాదు. పెళ్లి కాదు, ఇది సహజీవనంగా ప్రేమ లవ్ షిప్ ఇది. పరమం పవిత్రం లీలా విభూతి పరమం విచిత్రం ప్రేమ విచిత్రం పరమార్థ ప్రేమార్థ నానా నానా ప్రేమ అంటే లవ్ అనేది ఒక వ్యక్తికి సంబంధించింది, అదే నీలో ఉన్న క్వాలిటీ అంతే. సరే, స్టిల్ జనాలు చూసినప్పుడు ఒక్కొక్క మనసు కోల స్పందిస్తుంది, అది వాళ్ళ ఛాయిస్. కానీ ఇది మా రియాలిటీ అంతే, ఇది ఇమాజినేషన్ కాదు. ఐఆమ్ విత్ రియల్ పర్సన్, ఇన్సైడ్ ఒక రియల్ పర్సన్ ఉంది, రియల్ థాట్స్ ఉన్నాయి, ఒక రియాలిటీ ఉంది. చెప్పాలంటే ఒక అమెజాన్ అడవిలో ఉన్న ఒక నాటు వృక్షం ఉంటుంది అట్లా, నేను ఎక్కడో కొండల మీద ఉన్న ఒక గట్టి రాయి అట్లా, దాని లోపల ఒక శిల్పము ఉంది, దీని లోపల ఒక మంచి పోషక విలువలు ఉన్నాయి. సో ఇది ఎంత చెప్పినా చెప్పనట్టే, ఏం చెప్పకపోయినా చెప్పినట్టే. అసలు ఎవరికైనా డౌట్ ఉంటే మాతో ఒక వన్ డే ఉంటే అన్ని డౌట్లు మిగుతాయి. చిన్న సెలబ్రేషన్ ఉంటుంది, అల్లరి ఉంటుంది, పాట పాట ఉంటుంది, ఏమైనా ఉంటుంది చెప్పిందా? ఓకే, అంటే ఇప్పుడు ఇంటి పేరెంట్స్ అడగలేదా ఇట్లా పెళ్ళి చేసుకోరా అట్లా? మేము చెప్పలే, ఎవరు అడిగితే చెప్తారా? ఏంది ఎవరు అడిగేది, వాళ్ళు అడుగుతారు, మేము ఎంత చెప్పాలి అంతే చెప్పినాం. నెక్స్ట్ కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడు నువ్వు ఫాల్స్ ప్రామిస్ చేసినా నిలబెట్టుకోకపోతే నేను ఏ ప్రామిస్ చేస్తాను? మేము ఉన్నాం ఆల్రెడీ. అంటే ఇప్పుడు పెళ్ళి చేసుకుంటే సరే పెళ్ళి అయిందని అంటారు కదా, పెళ్లి చేసుకోలేదు మీరు? పెళ్లి పెళ్లి చేసుకోలేదు, ప్రేమ అయింది. ప్రేమ అయింది, ఏం చేస్తాం? ప్రేమ అయింది. అవును, అంటే ఇప్పుడు మామూలుగా మనం సమాజంలో చూస్తున్నట్లయితే పెళ్లి చేసుకుంటే సరే భార్య భర్తలు అని అంటారు, సరే ఏమన్నా ఇప్పుడు ఏమన్నా గొడవలు వచ్చి విడిపోయిన క్వశ్చన్ తెలుసా? ఎవరన్నా వచ్చి అడిగితే చెప్తాబ్బా, అందరికి చెప్పక్కర్లే అన్ని. ఓకే, ఇప్పుడు అంటే నువ్వురు గప్పున నిప్పు ఇంపడి ఇప్పుడు సినిమా టీజర్ రిలీజ్ చేస్తారు, ఆ టీజర్ రోజు సినిమా రిలీజ్ చేస్తారా? దర్శకుడు వచ్చి స్టేజ్ మీద చెప్తే కథ మొత్తం చెప్తాడా? మేము మా స్టోరీలో 1% కూడా చెప్పలే, ఎవరు చెప్పాం అది అవసరం లేదు. పెళ్లి చేసుకున్నా, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నా, ఏ చేసినా వాళ్ళిద్దరు జోడి అనేది కదా కాన్సెప్ట్, క్వశ్చన్ చేయండి. అయ్యా రండి, వాళ్ళిద్దరు జోడి, వాళ్ళిద్దరు రండి రండి రండి, ఒకరితో ఒకరు అనేది కదా అర్థం. అది అక్కడ రికార్డ్ అవుతుంది చూసుకోండి, అది ఎలాగో ఉన్నాం అంతే. ఇది ఉండడం, ఉండాలని అనుకోవడం, షరతులతో కలిసి ఉండడం దారుణం. అది మా మధ్యన ఏ షరతులు లేవు, ఏమి లేవు. అసలు మేము ఇట్లా కలుసుందాము ఇట్లా, అసలు ఈ అసలు ఏమైనా మాట్లాడుకున్నాము కానీ ఏమైనా ఈ కలుసుందాము ఇట్లా ప్లాన్ చేద్దాం నెక్స్ట్ ఇవి అసలు ఏది లేదు, జస్ట్ అట్లా అన్ని పాలలో నీళ్లు కలిపినాక విడగొట్టలేవు అట్లా అయిపోయింది. ఇప్పుడు మేము ఎందుకు విడగొట్టలేము? మేము కలిసేలేము, మేము జీవితాన్ని అర్థం చేసుకుని ఒక మూలంలో ఉన్నాం అంతే. ఇది మేము ఏ రోజు ఫస్ట్ రోజు కలిసినప్పుడు ఎట్లున్నాము, నేను విడిగి ఎట్లున్నానో తను విడిగి ఎట్లున్నాడో అట్లే ఉన్నారు ఉన్నాం. మేమిద్దరం ఒకరితో ఒకరు ఫస్ట్ డే కలిసినప్పుడు ఎలా ఉన్నాం ఇప్పుడు అలానే, అంటే అసలు మాకు టైమే తెలియదు, క్లోజ్నెస్ ఎక్కువైంది, ఒకరి గురించి ఎక్కువ తెలిసింది, బట్ స్టిల్ అదే మూమెంట్, అదే ఉందన్నమాట ఫీల్. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోరు కానీ కలిసి ఉంటారు. నీ ప్రశ్న పిచ్చి ప్రశ్న, అది నేను చెప్ప లవ్ ప్రేమలు ప్రేమ అయింది, పెళ్లి చేసుకుంటాం. ఇప్పుడు ఎవరైనా ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకుంటారు ఇప్పుడు దాంట్లోకి దయచేసి సైద్ధాంతికమైన ప్రశ్నలు వద్దు. నా ఉద్దేశం ఏంటంటే ఒక ఇద్దరు ప్రేమించుకున్న తర్వాత పెళ్లి త్వరలో అంటారు కదా, మేము త్వరలో చేసుకుంటాం పెళ్లి. ఇప్పుడు త్వరలో అనే చెప్పాము, 5 ఏళ్ళు కావచ్చు, 50 ఏళ్ళు కావచ్చు, 90 ఏళ్ళు కావచ్చు, 150 ఏళ్ళ తర్వాత అయినా మేము ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాం, విల్ ప్రామిస్. కానీ ఎప్పుడో చెప్పాం, ఇప్పుడు చేసుకో. సరేనా, మామూలుగా ఇప్పుడు మనం అంటే ఎప్పుడైనా బయట ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కలిసినప్పుడు పెళ్లి చేసుకుంటే సరే, అసలు ఈ టాపిక్స్ ఉండవు, నన్ను కలిస్తే ఇవన్నీ వీక్తాయి. నువ్వు ఇంటర్వ్యూ కోసం అడుగుతున్నావు. కాదు, నా ఉద్దేశం ఏంటంటే నిజంగా ఒక రైట్ పర్సన్ కలిసినప్పుడు చెత్త ప్రశ్నలు వెళ్ళిపోతాయి. ఓకే ఓకే, మనకి ఎప్పుడు వస్తే ఎదుటి వ్యక్తుల్లో ఆ క్వాలిటీస్ ఉన్నప్పుడు ఎవరిని ఇద్దరు పీకులాడుతుంటే అప్పుడు వీళ్ళు పెళ్లి చేస్తే తిక్క కుదురుతుందని చెప్తారు. ఒకడు ప్రశాంతంగా యోగిలా ఉన్నప్పుడు వాడి దగ్గరికి వెళ్ళగానే నువ్వు యోగి అయిపోతావు. మా దగ్గరకు వచ్చిన వాళ్ళు చిన్నపిల్లలు అయిపోతారు,
వాడికి ఇట్లాంటి ప్రశ్నలే అడగరు అసలు. ఈ ప్రశ్నలే నాన్ ఎగ్జిస్టెన్స్ లేకపోతే కాబట్టి అది రూల్డ్ అవుట్. నన్ను ఇంతవరకు ఎవడు సూటికి అడగనే లేదు పెళ్ళి ఎందుకు చేసుకో అని. ఎందుకంటే ఒక గృహస్థ కంటే లక్ష రెట్లు నేను గృహస్థకు ఉన్నా నేను. నేను అంట్లు అడుగుతా వంట చెప్పవు బట్ నేను చెప్పాలనుకుంటున్నా సమాజాన్ని విమర్శించక నేను సమాజాన్ని ఎంత ప్రేమిస్తే నేను ఈ వ్యవసాయం చేస్తున్నా చెప్పు. సమాజాన్ని ఎంత ప్రేమిస్తే రా ఫుడ్ డైట్ చెప్తున్నా. ఇది సమాజంని ప్రేమించే వాళ్ళు చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఏదైతే పెళ్ళి అని అనుకుంటున్నామో సో ఆ పెళ్ళిలో నువ్వు నా సొంతం నేను నీ సొంతం అనే ఒక ఉద్దేశం రావడానికి పెళ్లి తతంగము అవుతుంది. ఇప్పటి పెళ్లి తతంగాల గురించి చెప్తున్నా. ఒకప్పుడు పెళ్లి మంచి కోసం పుట్టింది. ఋషులు వీళ్ళందరూ స్టార్ట్ చేసిందే పెళ్లి పరంపర. అది అప్పుడు ఇలా లేదు, కరప్ట్ కాలేదు. ఇప్పుడంతా కల్తీ అయిపోయింది. ఎలా అంటే పెళ్ళి అంటే ఏమీ లేదు, అంటే ఎంత కట్నాలు, మేము మా పిల్లల్ని ఎంత చదివిపించినాము, వాళ్ళు ఎంత చదివిపించారు, మాకెంత వస్తుంది, దాని తగ్గట్టు ఎట్లుంది, అంటే మొత్తం మీద వ్యాపారం ఉంది. అండ్ పిల్లని అమ్మాయికి కన్యాదానం చేసి అమ్మాయిని కన్యాదానం ఇచ్చి ఒక ఇంటికి పంపిస్తున్నామంటే నువ్వు ఎంత పెద్ద సెలబ్రిటీగా, నువ్వు ఎంత పెద్ద పెద్ద అందగత్తెగా, నువ్వు ఎంత ఆస్తున్న అమ్మాయినగా ఆ ఇంటికి వెళ్ళిపోయినావంటే నువ్వు అక్కడ సెకండరీ. ఎంత చూసినా మళ్ళీ నువ్వు అందరి పర్మిషన్ తీసుకొని వెళ్ళడే అవుద్ది. అలాంటి సిస్టమ్ ఇప్పుడు పెళ్లి సిస్టంలో ఉంది. ఓకే, ఇది తప్పు కదా. సరే మీ ఇంటికి అప్పగింతలే వచ్చింది స్త్రీ, అప్పుడు మీ అందరిలో కలిపేసుకొని ఎంత మర్యాదగా ఎంత గౌరవం ఉండాలి. ఇతర నారి ఎంత పూజతే రమంతే తత్ర దేవత అని మన సాంప్రదాయంలోనే ఉంది. మరి అప్పుడు ఏం చేయాలి? ఒక స్త్రీ మీ ఇంటికి వచ్చింది, తన కుటుంబం 20-25 ఏళ్ళు పెంచిన కుటుంబం అమ్మ నాన్న వదిలిపెట్టి మీ ఇంటికి వచ్చింది, అప్పుడు ఆమె కాళ్ళు మనందరం మొక్కాలా లేదా ఆమె మీ అందరి కాళ్ళు మొక్కాలా? ఇక్కడ కాళ్ళు మొక్కడం అంటే అహంకారం అనట్లేదు, రెస్పెక్ట్ సంబంధించి ఎండ్ చేస్తున్నా. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే పెళ్ళి ఏదైతే అంటున్నామో అది సొంతము, అధికారము, నా ఆస్తి, ఇది నా హక్కు, ఇల్లు నా ఆస్తి, ఈ భూమి నా ఆస్తి అని ఆ హక్కు కోసమే తతంగం జరుగుతుంది. రీసా కాంత్రీసా నా ప్రాపర్టీ ఏం కాదు, ఇతను నా ఆస్తి కాదు, నేను ఈ ఆస్తికి అధికారము హక్కు ఉన్న వ్యక్తినేం కాదు, నేను తన ప్రాపర్టీ కాదు, ఎవరు ఎవరి ప్రాపర్టీ కాదు, ఇద్దరము స్వతంత్రంలో ఉండి ప్రేమలో ఉన్నాం. ఒక అంటే ఇద్దరు ఇప్పుడు ఈతనే 100 ఏళ్ళు ఉందనుకో, నేను తాత తాత అని కూడా ప్రేమగా ఒక తాత లిస్ట్లో పెట్టుకునేదాన్ని. రీసా ఒకవేళ 100 ఏళ్ళ ముసలైన అయితే, బట్ ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. ఒక నాకు సూటబుల్ అయ్యే సో ఇక్కడ అసలు ఇప్పటి వరకు మా ఇద్దరు ఏజ్ ఏంటో కూడా ఎవరికెవరు తెలియదు, మా ఇద్దరి ఆస్తులు ఎంత ఉన్నాయో ఎవరికెవరు తెలియదు. ఇవేవి అసలు మేము మాట్లాడుకోలేక కలిసి ఉందామని ప్లాన్ లేదు, జస్ట్ అలా కలిసినా అలానే ఉన్నాం అంతే. అంతే, ఇదే ఫైనల్ వ్యాఖ్య. అంటే కరెక్ట్, ఇది ఎందుకంటే ఎలాబరేట్ చేయకర్లే. వీసా నా ప్రాపర్టీ కాదు, ఇది నేను చెప్తున్నా, నేను తన ప్రాపర్టీ కాదు. ఇందువల్ల పెళ్ళి అనేది ఆ సొంతం చేసుకునే కాన్సెప్ట్ తో జరుగుతుంది. సో ఆ సొంతం చేసుకునేది మా దృష్టిలోనే లేదు. అండ్ జీవితకాలం కోసం ఉంటుంది మా యొక్క ఈ దీని రిలేషన్షిప్ అనండి. ఇంకే మీకు ఎట్లా కావాలంటే అట్లా ఊహించుకోండి. మీ మధ్యలో బాండింగ్ బంధాన్ని మీరేం లవ్షిప్ మైథిలి పెట్టింది నాకు ప్రస్తుతానికి అది నచ్చింది. నేను ఇంకా ఏమంటారు అన్కండిషనల్ లవ్షిప్ అంటే బాగుంటుంది. ఇంకా అంటే ప్రదీప్ ఏదో చర్చించుకోవాలి. ప్రపంచం పరంగా అసలు ఈ వర్డ్సే లేవు, అసలు ఇవన్నీ ఉండే ప్రపంచం ప్రకృతి పరంగా ఈ వర్డ్సే లేవు. ప్రకృతి పరంగా వాటికి నచ్చితే అవి ప్రేమలో ఉంటాయి, పిల్లల్ని కంటే మళ్ళీ విడిపోయే టైం విడిపోతే కలిసే టైంలో కలుస్తాయి. అది లిబరల్. పిల్లల్ని కనేటప్పుడు కూడా వాటి బాధ్యత నెరవేరుస్తాయి. ఒక గూడు కట్టేటప్పుడు వాటికి రక్షణ భక్షణ నేర్పిస్తాయి. ప్రకృతిలో ప్రతి తల్లిదండ్రులు అంటే మిగిలిన జీవులు వాటి పిల్లలకు రక్షణ భక్షణ నేర్పిస్తాయి. ఇక్కడ ప్రపంచంకి వచ్చేసరికి కొన్ని సమాజము కుటుంబము కొన్ని ఇవన్నీ అవసరం, ఇవి మంచివే. సో అందులో హెల్దీ ఉండడం కోసం ఈ క్వశ్చన్స్ అవసరమే, మన ఆన్సరు అవసరమే. సో అవన్నీ మంచి క్వశ్చన్సే. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాము, ప్రకృతి పరంగా ఈ భాష ఈ వర్డ్స్ ఏవి లేవు. ప్రపంచ పరంగా పిలిపించుకోవాలనుకుంటే అన్కండిషనల్ లవ్షిప్ అంటే ఒక విశాలమైన హద్దులు లేని ఒక ప్రేమ అని అనుకోండి. ముగించు ఇప్పుడు. అంటే మామూలుగా ఏమంటారు, పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్యలో గొడవలు అవి అట్లా ఉంటాయి కదా, మీ మధ్యలో ఈ ఇట్లా
నువ్వు ఆటోలో ప్రయాణం చేసిన ఎక్కడైనా గొడవలు చిన్న చిన్న మనస్పర్ధలు అవుతాయి. ఒక మాట చిన్న చిన్నవి ఒక మాట దాని మూలం ఏంటంటే ఏ ఇద్దరి మైండ్ లో కలిసినా గొడవ కలిస్తే కలిస్తే రెండు మైండ్లు అంటేనే గొడవకి బిగినింగ్ ఫిక్సింగ్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అంటే ఇప్పుడు నా దృష్టిలో ఇది ఇలా కనబడింది, తనకి ఇంకోటి అలా కనబడింది, దాన్ని తర్కించడము చర్చ చేయడము ఏది ఫైనల్ కరెక్ట్ అన్న క్లారిటీ గురించి జనరల్ కప్పుడు వస్తున్నట్టు ఏ ప్రశ్న నువ్వు అడిగినా నీకు సరైన ఆన్సర్ రాదు. అంటే సమయం వృధా. నాకు ఇది ఇష్టము, నా కోసం ఇది చెయ్యవా, మన నువ్వు నన్ను లవ్ చేస్తే నా కోసం ఇది చెయ్యాలి, చేయకపోతే నువ్వు నన్ను లవ్ చేయనట్టు అని ఇలాంటి బక్వాస్ మెలోడ్రామా మాటలు ఉండవు. అండ్ గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు ఈ పనికిరానిది ప్రతిదానికి అటెన్షన్ ఇస్తూ కాల్ చేసుడు, వెంటనే కాల్ చేస్తే భయపడారు, వెంటనే చేయకపోతే ఏమవుతుందో అనుడు, మెసేజ్ చేస్తే వెంటనే రిప్లై చూసుకొని ఎందుకు రాలేదు, ఇవన్నీ ఉండవు. సిచ్యువేషన్ బట్టి అర్థం చేసుకోవడం ఉంటుంది తప్ప. నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ఈచ్ అదర్. ఇది ఒక మెచ్యూరిటీ లెవెల్ తో ఉన్న ఆత్మకథలో 2009, 10, 11, 12 ప్రాంతంలో రాసిన లైన్ ఏంటంటే నిజమైన స్నేహానికి విముక్తే భూమిక కావాలి తప్ప స్నేహం కాదు. సో మేమిద్దరం ఒకరితో ఒకరు సంపూర్ణ ఫ్రీగా స్వేచ్ఛగా ఉన్నందుకు మేము స్నేహంగా ఉన్నాం. కండిషన్స్ వచ్చిన తర్వాత ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ ఎక్కడ ఉంటది? నా కండిషన్స్ చేస్తే లవ్ పాసెసివ్నెస్ లేదు అసలు. ఓకే, ఇప్పుడు ఇన్ని అడిగినా నువ్వు ఖచ్చితంగా సెక్స్ సంబంధించిన అడగాలి నువ్వు, ఎందుకంటే మెయిన్ ఇక్కడ ఈ పెళ్ళి అనేది ఇది నా సొంతము, ఈ ఇతను నా సొంతము, అండ్ ఈ సెక్స్ తీసుకొని లేదా ఇంకొకరితో మాట్లాడినా ఇంకొకరితో ఊరికి ఏదైనా పనుల్లో పాల్గొన్నా నిజంగానే ఇంకొకరితో సెక్స్ వీళ్ళకు ఉన్న రిలేషన్షిప్ ఉన్న అమ్మాయికైనా అబ్బాయికైనా స్త్రీ పురుషుల్లో ఇంకా వీళ్ళు చంపేయడాలు విడిపోవడాలు నువ్వు ఇది నువ్వు అది అని తిట్టడాలు ఇదంతా నా దృష్టిలో అయితే ఇదొక మూర్ఖత్వం. సో అది ముఖ్యమైన విషయం. ఇంట్లో నీకన్నయ్య నీదేంటి, నీకు పాజిటివ్నెస్ దీని రిలేటెడ్ లో అబ్సల్యూట్లీ లేదు. ఇది మనం దీన్ని ఎలాబరేట్ చేయొద్దు లేదా ఎలాబరేట్ గా ఒకసారి మాట్లాడాలి ఈ ఒక్క టాపిక్. ఎందుకంటే సెక్స్ అనగానే సమాజానికి చాలా ధారణలు ఉంటాయి, వాళ్ళ ఎమోషన్స్ ఫ్యూల్ అయితే సాంప్రదాయము డబ్బు కుటుంబము వంశం లింక్ అయ్యింది, తర్వాత పవిత్రత లింక్ అయ్యింది, మన భారతదేశం యొక్క సంస్కృతి లింక్ అయింది. ఇది మామూలు ఒక వర్డ్ గా ఆడమమ్మ. సో నేనేం చెప్తున్నా నువ్వు అన్నది ఓకే అంటూ నేను దాని గురించి ఏం చెప్పదలుచుకోలేదు ఇప్పుడు. ఇంకొక విషయం లాస్ట్ విషయం అని చెప్పవా? చాలరా నాయనా. సరే అడుగు, నువ్వు క్లుప్తంగా అడిగితే నువ్వు ఒక్క ఆన్సర్ ఇస్తలేవు. ఎందుకు వన్ వర్డ్ అంటే ర్యాపిడ్ ఫైర్. సరే నా ర్యాపిడ్ ఫైర్ లాగే పడి. అంటే ఇప్పుడు ఇట్లా అంటే నువ్వు అడుగు, ఒకటే పదంలో జవాబు చెప్తా. ఓకే, మళ్ళీ అడుగుతుందని ఏమనుకోండి. అంటే పెళ్లి చేసుకోలేదు కదా, ఇంకా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకొని అడుగుతారు కదా, వాళ్ళకి మీరేం చెప్పారు, వాళ్ళని ఎట్లా ఒప్పించారు అనేది? టాటా బాయ్ బాయ్ అని చెప్పిన ఇంతే టాటా బాబే. మేము ఒకటే మాట టాటా బాబే ఎలాబరేట్ చేయొద్దు. ఇంకొక విషయమేనా, అంటే మామూలుగా అంటే ఏమంటారు పిల్లలు కూడా వద్దని అనుకున్నారని తెలిసింది, ఎందుకు ఎందుకు కారణం ఏంటి? అది నిజమేనా? అందరూ నా పిల్లలే. ఇంకోటి ఎవడో తయారు చేసిన ఫోన్ నీది అనుకున్నావు, వేరే వాళ్ళ పిల్లలు నా పిల్లలు అనుకునే ఒక విచక్షణ, ఒక ఓపెన్ మైండ్ నాకుంది, విశాల స్వభావం ఉంది. ఇదో ప్రయోగం, దానికి రామకృష్ణ పరమహంస నా కళ్ళు కనపడి నా విజన్ ముందుకు తీసుకెళ్ళన్నాడు. ఇదే శారదమ్మ వివేకానంద రామకృష్ణ చాలామంది పిల్లలు అనుకున్నారు, ఎంత చక్కగా ఉన్నారు. నిజమైన పిల్లల కంటే వివేకానంద ఎంత గొప్ప పిల్లవాడు. సో నా లైఫ్లో మై ఫ్యామిలీ ఇస్ సో బిగ్, ఐఎమ్ టెలింగ్ యూ. ఇప్పుడు నీకు తెలీదు, నేను చెప్పేది అర్థం కాదు చాలామందికి. ఓకే ఓకే, ఒక 20 ఏళ్ళు పోతే నాకు ఎవరితో ఏ సంబంధాలు ఉండవు ఆర్థిక పరంగా, కానీ హృదయపరమైన సంబంధాలు పుష్కలంగా ఉంటాయి. ఏ ఊరికి పోయినా నాకు దోస్తుంటాడు, ఇంత భోజనం ఉంటుంది, ఓ మూలు ఉంటే పడుకోడు, నేను ఏం కోరుకోను, బట్ అన్నీ ఉంటాయి. ఎక్కడ పోయినా చెట్టు ఉంటుందా నీడకి అట్లా. సో పిల్లల్ని కనడము పెంచడము అనేది నా దృష్టిలో అదొక మాటలకి నిర్వచించలేని ఒక గొప్ప బాధ్యత. మిషన్ మంగళ్య అన్నది గొప్ప బాధ్యత. ఆ పరంగా చూస్తే అందరు తల్లిదండ్రులకు నేను ఇక్కడ నుండే వాళ్ళ పాదాలకు నమస్కరిస్తున్నాను, అందరు తల్లిదండ్రులకు. మళ్ళీ మీరు ఎందుకు అట్లా? అయితే అంత గొప్ప బాధ్యతకు నేను రెడీగా లేను. ఓకే ఓకే, అది చాలా గొప్ప బాధ్యత. అంటే ఇంకా పేగు బంధము అని అంటే జీవిత కాలం అది మనం లాస్ట్ మినిట్ లో కూడా వాళ్ళ మీద మైండ్ ఉంటది. సో లేకుండా లిబరల్ కూడా ఉండొచ్చేమో. బట్ రెండు విషయాలు,
మేమెవరికి చెప్పాం పెళ్లి చేసుకోవద్దు లేదా పిల్లని కనద్దని. బుద్ధుడు నిర్ణయం తీసుకున్నట్టు, రమణ తాత నిర్ణయం తీసుకున్నట్టు, ఒక ఐన్స్టీన్ విశ్వరహాలియలు తెలిసినట్టు మాకు కొన్ని తెలిసినాయి. మేము ఆచరించి చూస్తున్నాం. నేను చనిపోయేటప్పుడు మళ్ళీ వ్యాఖ్య చేస్తాను, నేను తప్పు చేసినా రైట్ చేశాను, ఇప్పుడు తెలియదు నాకు. ప్రస్తుతానికి ఇంతే. ఓకేనా? అంటే మామూలుగా మనం అంటే ఓల్డేజ్ లో ఉన్నప్పుడు పిల్లలు ఉంటే కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నేను నీకు ప్రహసన్ చెప్తే నిన్ననే జరిగింది కాన్వర్సేషన్. ఓల్డేజ్ ఉన్నప్పుడు ఏ పిల్లలు హెల్ప్ చేయరు. ఆయా హెల్ప్ చేస్తుంది. ఒక 10,000 ఇచ్చి ఒక ఆయాను పెట్టుకో, ఆమె 10,000 అడిగితే 2,000 ఎక్స్ట్రా అయ్యి మన స్ఫూర్తి హెల్ప్ చేస్తారు. ఏ నా కొడుకు ఏ కూతురు హెల్ప్ చేయదు 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 చేయదు. వాళ్ళు ఓన్లీ డాడీ బాగున్నావా మంచిగా తిన్ డాడీ అని చెప్పి పోతారు. కానీ ముడ్డి లేపి డైపర్ వేసే కొడుకు ఉండడు. పేరెంట్స్ ని కూర్చోబెట్టి వాళ్ళ అశుద్ధాన్ని కడిగి స్నానం చేయించి కొడుకు ఉండడు అసలు అంటే ఇంపాసిబుల్. అది నాకు తెలిసి, నేనైతే నేను చూడలేదు అలా జరగదు. ఎందుకు జరగదు అంటే ఇట్స్ ప్రకృతి పరంగా అగెనిస్ట్. సర్వీస్ చేసేవాడు ఎప్పుడు కొడుకు గాడు, ఇంపాసిబుల్. నిజంగా కొడుకు సర్వీస్ చేసానుకో వాడు సాక్షాత్ బుద్ధుడు అయ్యిండు. అంటే వాడు డిస్క్రిమినేషన్ పోయింది. వాడు మదర్కైనా చేస్తాడు. ఇప్పుడు నేను చేస్తా, మా అమ్మతో చెప్పాను. పిల్లలకు సంబంధించింది ఏంటంటే ఎందుకో తెలీదు, బట్ ముందు నుండి ఈ కణాలి పెంచాలనేది ఎక్కువ లేదు. మరి ఎందుకనేది నాకు తెలీదు. అది వేస్ట్ అని కాదు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ పిల్లలు, మిగిలిన మా చెల్లె వాళ్ళ పిల్లలు, అందరి పిల్లలు, నేను ఎంత బాగుంటున్నా వాళ్ళతో, వాళ్ళని ఎంజాయ్ చేస్తా నా పిల్లల్లాగానే అనిపిస్తుంది. బట్ మేము స్వతహాగా కానీ పెంచాలని ఇప్పుడైతే అనిపించట్లే, భవిష్యత్తు నాకు తెలియదు. ఇప్పుడు మేమిద్దరం ఒకరికొకరు పిల్లలాగా ప్రస్తుతానికి ఓకే చూసుకుంటాం ఒకరినొకరు. ఓకే, రెండు రకాలుగా చూసుకుంటాం, మూడు రకాలుగా. ఓ సూప్ చూసుకుంటాం, ఇట్లా చూసుకుంటాం, తర్వాత ఒక చిన్న పిల్లగా చూసుకుంటాం. ఓకే ఓకే. అంటే అన్న మీ లైఫ్లోకి మైథిలి గారు రాకముందు ఏ మార్పు లేదని చెప్పిన ఆల్రెడీ. ఈ క్షణం మైథిలి వీకినా నాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు చెప్పింది మీ లైఫ్ లోకి రీసార్ వచ్చిన తర్వాత ఏమైనా మార్పు ఉందా? తను చెప్పింది మార్పు ఉందని. యా, గొప్ప మార్పు ఉంది. అంటే రీసా నా లైఫ్ లో కంటే కంప్లీట్ మా కుటుంబంలోకి వచ్చేసింది కదా. సో తద్వారా అంటే ఒక వాతావరణం ఏదైతే, ఎలా చెప్పాలంటే ఒక సంపూర్ణమైన ఆనందం అనండి, సంపూర్ణమైన స్వేచ్ఛ, సంపూర్ణమైన స్పష్టత, ఇవన్నీ నా లైఫ్ లో వచ్చినాయి. తద్వారా మా కుటుంబంలో కూడా అంత ఆనందం వచ్చింది. ఇప్పుడు ఇలాంటి వ్యక్తి వాళ్ళ ఇంటి అల్లుడైతే ఎవరు ఆనందంగా ఉండరు. మేము బోగానే అందరు ఏజ్ మర్చిపోయి పాటలు పాడుకుంటూ అందరు వంటలు చేసుకుంటూ నోట్లు తినిపించుకుంటారు. మా కుటుంబాల నేపథ్యం కూడా కలిసింది. అంటే గొప్ప చెప్పుకోవడం కాదు, ఇటు రీసా కుటుంబంలో వాళ్ళు కూడా సాత్వికులు, దైవీ లక్షణాలు. అంటే వాళ్ళది రుద్ది, వాళ్ళకి నచ్చినట్టు తినని మలిపి ఆ రకంగా చేసే వాళ్ళ భావజాలం రుద్ధ వ్యక్తులు కాదు. మా వాళ్ళు కూడా పెద్ద చదువుకోకపోయినా పల్లెటూరు వ్యవసాయం చేసుకునే పల్లెటూరు వాళ్ళైనప్పటికీ ఆమెకు తెలుసు, ఆమె తప్పు చేయదు, ఆమె నష్టమయ్యేది చెడేది చేయదు. మా అమ్మాయి మా బుజ్జమ్మకు తెలుసు అని వాళ్ళకు ఒక తెలుసు. సో అలా స్వతహాగా వాళ్ళ లోపల లక్షణాలు కూడా సాత్వికమైన దైవీ లక్షణాలే ఉన్నాయి. అట్లా కుటుంబాల నేపథ్యం కూడా కలిసింది. ఇప్పుడు మా కుటుంబంలో మీరు పెళ్ళే చేసుకోకపోతే మా గడపది ఒక్కదని మా నాన్న అన్నాడు అనుకోండి, మా అమ్మని ఎగనేస్ చేసింది అనుకోండి, ఖచ్చితంగా మేము వెళ్లకుండానే ఉండాల్సి వచ్చేది. మైథిలి ఇంటి పేరు ఏం మారదు, ఒకటి. రెండోది మార్చుకుంటే తన చాయిస్. రెండోది మైథిలి మార్చుకుంటే నేను కూడా నా ఇంటి పేరు వాళ్ళది పెట్టుకుంటాను. మైథిలి నాగులవరం మైథిలి అయితే నేను బోడ కాద్రీస్ అయితే అంతే సింపుల్. లేదా ఇద్దరికి ఇంటి పేర్లు మైండ్ లో పెట్టుకో, ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ప్రచారానికి అతీతం. కంక్లూడ్ చేద్దాం, కంక్లూడ్ చేద్దాం. ఓవరాల్ ఇంతే, ఇంత చెప్పినా చెప్పనంటే ఏం చెప్పకపోయినా చెప్పనంటే